మన భౌతిక రూపం, చేతులెత్తి మొక్కాలని పించే స్త్రీ రూపం. నీటిని గంగమ్మగా పిలుచుకునే సంస్కారం, నేలని భూమాతగా కొలుచుకునే మమకారం. పామును నాగమ్మాని చేసే నమస్కారం, పావును గోమాతగా పూజించే ఆచారం. ఎక్కడ తన రాదింతటి స్త్రీ గౌరవ సంస్కృతి, పుల్లకు సుమితాద్రుమదళ శోభిని కథ భారతి. హాయ్ బేబీ, కమాన్. ఇంత లేటా? ఒక్క పనిని సరిగ్గా చేస్తావు నువ్వు. దట్స్ ద స్టైల్ బేబీ. షట్ అప్. మీ నాన్నగారితో మన పెళ్లి విషయం మాట్లాడావా? మినిస్టర్ అయిన తర్వాత ఓన్లీ టీవీలో చూడటమే. నిన్ననే ఢిల్లీ వెళ్ళారు, రాగానే మన పెళ్లి విషయం చెప్పేయడమే. ఇలాగే సంవత్సరం నుంచి చెప్తున్నావు, ఇంట్లో చాలా ప్రాబ్లమ్ గా ఉందిరా. కూల్ బేబీ, ఈసారి పక్కా. అదే మా కోడుకుండే చోటు. అమ్మాయి నేను అనకాపల్లి నుంచి చూసుకోదాను వచ్చాను. నాది అనకాపల్లి బస్ స్టాండ్ పక్కన ఆన్ చేస్తాం. గుడి దగ్గర కొబ్బరికాయలు కొట్టు చూడు, అది మా నాన్నదే. ఎంత తక్కువ ఇచ్చే సరేనుకు చెప్పు. తీసుకెళ్ళి అమ్మాయిని తీసుకెళ్ళి తీసుకెళ్ళి. సారీ, ఆ సాఫ్ట్వేర్ అమ్మాయి అమ్మైందిరా. రెండు రోజులు పడుతుంది అన్న. రెండు రోజులే, నేను తెచ్చేస్తాను. థ్యాంక్స్. Here's the man. Take the color of life. Oh.
నువ్వు అలా కూర్చో మై హూనా నా బుద్ధి. రే పెళ్ళి అత్తారింటికి వెళ్తే వంట అది చేస్తాడు, దాని మొగుడు చేస్తాడా? దాని మొగుడు కాఫీ బాగుందిరా, ఏదైనా కాకబట్టలు పెట్టిన బతికే. రామకృష్ణ, మేము మా కొత్త ఇల్లు కన్స్ట్రక్షన్ దగ్గరికి వెళ్తున్నాము, మా బట్టలు కొంచెం స్థిరి చేసి పెట్టావా? కొత్త ఇల్లు అంటే గుర్తొచ్చింది, సిమెంట్ బస్తాలు పంపిస్తావా? నిన్నే బయట తుడిచావా? పొద్దునే. మధ్యాహ్నం మేము భోజనం రావట్లేదు, సాయంత్రానికి వస్తాం. అలాగే పనులని చేసే. బాగుందయ్యా రాకీ, మీ అన్న వదిలు భలే స్వార్థపరులయ్యా, నిన్ను పనివాడిన వాడుకుంటున్నారు. లల్లి డోంట్ బి సిల్లీ, అయినా నాకు తెలియక అడుగుతాను, వాళ్ళేమైనా పరాయి వాళ్ళ? సొంత అన్న వద్దనే కదా, మనకెటూ జాబ్ వచ్చే వరకు బేవర్సే కదా.
అయినా ఎవరు ఫ్యామిలీ పనులు వాళ్ళు చేసుకుంటే తప్పేంటండి? కరెక్ట్. థ్యాంక్ యూ. పనిలో పన్న స్కూటీ కూడా క్లీన్ చేయి. క్లీన్ చేయరా? నాన్నగారికి తాతగారికి క్యారేజు. ఎన్ని పనులున్నా మీ అమ్మని మాత్రం మర్చిపోవయ్యా రాకి. చిన్నప్పుడు నాకు గోరుముద్దలు తినిపిస్తూ నానా పెద్దయ్యాక నాకు తినిపిస్తావరా అని అడిగింది. అడిగిందే కన్నా కోరిక తీరకుండానే గాయత్రి నాకు వదిలి వెళ్ళిపోయింది. తిని కన్నం పెడుతున్నప్పుడల్లా అమ్మకు పెడుతున్నట్టు తృప్తి. సరే సరే నువ్వు బయలుదేరు. ఇదిగో ఇది మీ నాన్నకి, ఇది మీ తాతకి. Yes. Wow. Who's the station master? I is the station master here. You go. Go. Where to do? What? How to do? What do you mean? తప్పే వన మాట్లాడవా పొపదిస్. Excuse me. Yes, please. తెలుగు వచ్చండి, తెలుగులో మాట్లాడండి. చెప్పు బేబీ, నేనేం చేయగలను? చెర్లపల్లి ఎలా వెళ్ళాలి? చెర్లపల్లి? చెర్లపల్లి ఎందుకమ్మా? సీను తెలుసా? ఏ సీను? బొద్దు సీను. బొద్దు సీను? బొద్దు సీను తెలుసమ్మా, తెలుసమ్మా. నువ్వు నా కూతురు అడుగుతానమ్మా. నేను నీకు బాబాయ్ లాంటి వాడమ్మా. చెప్పమ్మా, నేను ఏం చేయగలను? బయటికెళ్ళి ఆటో ఎక్కమ్మా వెళ్తావు? లేదంటే టాక్సీలో వెళ్ళమ్మా. జీన్ ప్యాంటు, స్లీవ్లెస్ బనీన్, బ్యూటిఫుల్ కదా. అమ్మాయికి బీట్ కొడతాడు అంటావా? కొడతాడు రా. ఇంట్లో మేడం ప్రాబ్లం, సాల్ట్ సాంబారు తినే మనిషి బీట్ కొడతాడు. తప్పే ఉంది ఇంట్లో. మీరు ఊరుకోండి సార్. అతను స్టేషన్ మాస్టర్, అంతేగాని రోడ్లు తుడిచే స్వేపర్ ఏం కాదు. చెప్పెట్టి కొడతాను అదవా. ఆయన స్వేపర్ ఏపర్ అంటాను? ఆయన మనిషి అనుకున్నావా, పని అనుకున్నావా, గాడిద అనుకున్నావా, అనుకున్నావా? అతను మనిషి అవ్వచ్చు, పని తెవచ్చు, గాడిద అవ్వచ్చు, కానీ ఒక రెస్పాన్సిబుల్ అఫీషియల్. అంతేగాని స్టేషన్ లో పందుపుల్లు అమ్ముకున్నప్పుడు మాత్రం కాదు. ఆయన పందు పొలాలు అమ్ముకుంటే మనకెందుకు, పందులు కాసుకుంటే మనకెందుకు? మనకు కావాల్సింది ఏంటి? ఆయన మనిషి. అవును. ఏదో ఒక అమ్మాయి టైట్ ప్యాంట్ తీసుకుని వెళ్తుంటే మామూలు మనిషి లాగా కొంచెం కక్కు కుట్టి పడ్డాడు. బాగా చెప్పావు. ఏం చెప్పావు? మాస్టర్ గారు, మాస్టర్ గారు, తప్పు లేదు సార్. కత్తిలాగా ఉంది, జీన్ ప్యాంట్ వేసుకుంది, కొట్టొచ్చు, కానీ ప్రైవేట్ గా చేసుకోవాలి తప్ప. ఇలా పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద మీరు రొమాన్స్ చేస్తుంటే. నువ్వెవరా? రిటైర్డ్ గ్యాంగ్ మ్యాన్. నేనెవరు? స్టేషన్ మాస్టర్. ఓన్లీ పాపం కదా అని రిటైర్ అయిన తర్వాత కూడా స్టేషన్ లో ఉండనిస్తే నాకే అసలు పెడతారా మీరు? నమస్తే మేడం. నమస్తే, నమస్తే. రిటైర్ అయినవి ఇంట్లో మూల పడి ఉండక వీళ్ళందరూ తీసుకుని గోల ఏమిటి, ఎల్లర ఏమిటి? అది కాదు, నా నాడతానే దావా. అసలు నీ మూలంగానే వీళ్ళు ఇంత చెడిపోయారు. టికెట్, టికెట్ సార్. టికెటా? టికెట్? టికెట్ అండి. నేనేదో తెలుసా నీకు? ఎవరైతే నాకేంటి, టికెట్ చూపించండి. అయితే తీసుకో. ఈ గొడవ, ఈ కొరలా డ్యూటీలో ఉన్న మా ఆఫీసర్ గారు మీరు చేసుకున్నారంటే వెంటనే నీకు మినిస్టర్ గారు అబ్బాయి. మినిస్టర్ గారా? మీ అబ్బాయి మా ఆఫీసర్ గారు కొట్టాడండి. కొడితే కొట్టేస్తావు నువ్వు? అయితే ఏంటి, ఏం చేయమంటారు? ఏం చేయమంటామా? మా ఆఫీసర్ గారు కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పాలి. కాళ్ళు పట్టుకొని చెప్పడు, తప్పుకో. చెప్పాలి. చెప్పడు, అసలు చెప్పడు. చెప్పాలి. చెప్పకపోతే చూస్తున్నామండి, షూట్ చేసుకోండి. ఏంటయ్యా, కాలుస్తావా? కాల్చో. కాల్చుకోడు. ఆఫ్టర్ ఆల్ రైల్వే కొడుకులు. ఆఫ్టర్ ఆల్ ఏంటి సార్? ఆఫ్టర్ ఆల్ కాదు సార్, భారతదేశంలో రోజుకి 1,50,00,000 మంది మా రైల్వేలో ప్రయాణిస్తున్నారు సార్. 8,000 స్టేషన్లు సార్, 107,000 కిలోమీటర్ల రైల్వే ట్రాక్ సార్. భారతదేశంలో రోజుకి రైల్వే 22,00,000 కిలోమీటర్ల ప్రయాణం చేస్తుంది సార్. ఆఫ్టర్ ఆల్ కాదు సార్, మొత్తం 64 డివిజన్లు సార్, 15,00,000 మంది ఎంప్లాయీలు సార్. ఒక్క మన సెకండ్ బెడ్ డివిజన్ లో 170 ట్రైన్లు, 600 మంది గార్డ్లు, 1200 మంది డ్రైవర్లు, 6,000 మంది గ్యాంగ్ మెన్ పనిచేస్తున్నారు సార్. ఆఫ్టర్ ఆల్ ఏంటి సార్? ఆపరేటింగ్ బ్రాంచ్, టెక్నికల్ బ్రాంచ్, మెయింటెనెన్స్ బ్రాంచ్, ఐఓడబ్ల్యూ, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అని ఇలా ఎన్నో బ్రాంచ్లో ఎన్నో లక్షల మంది ఎంప్లాయీలు డే అండ్ నైట్ కష్టపడి ఎన్నో కోట్ల మందిని సేఫ్ గా వాళ్ళ కంపెనీకి చేరుస్తున్నారు సార్. ఆఫ్టర్ ఆల్ కాదు సార్, సంవత్సరానికి మా రైల్వే డిపార్ట్మెంట్ మన గవర్నమెంట్ కి ఇచ్చే ఆదాయం 56,000 కోట్లు సార్. ఆఫ్టర్ ఆల్ కాదు సార్, పెళ్లిళ్ళని, పండగలని, పప్పాలని, పేరెంటాలని, ఇంటర్వ్యూలని, ఉద్యోగాలని, హాస్పిటల్లని, డెలివరీలని, ఇలా ఎంతో మంది ప్రయాణికుల అవసరాన్ని తీరుస్తుంది సార్ మా రైల్వే డిపార్ట్మెంట్.
ఆఫ్టర్ ఆల్ కాదు సార్, ఒక్క నిమిషం మా రైల్వే ఆగిపోతే భారతదేశం స్తంభించిపోతుంది, ఎన్నో కోట్ల మంది జీవితాలు ఆగిపోతాయి, పార్లమెంట్ కదిలిపోతుంది, అసెంబ్లీ ఊగిపోతుంది, మీ సీటు ఎగిరిపోతుంది సార్. ఆఫ్టర్ ఆల్ కాదు సార్, 150 సంవత్సరాల చరిత్ర సార్. ఈజీగా తీసుకోకండి, సారీ చెప్పండి సార్, చెప్పండి సార్, సారీ. వీడు చెప్పింది కరెక్టే సార్. ఎందుకు వచ్చిన గొడవలు, సారీ చెప్పనండి సార్. సారీ చెప్పు. సారీ చెప్పరా? సారీ, నన్ను క్షమించండి. ఎంత మినిస్టర్ అయితే మాత్రం మన రైల్వే డిపార్ట్మెంట్ ఆపాలంటే ఊరుకుంటామంటే ఎవరైనా ఏమైనానండి, నా మనవడు చేసింది గొప్ప పని. నోర్మైండ్రా, రిటైర్ అయిన వాళ్ళకి ప్లాట్ఫామ్ ఇవ్వండి, వెళ్ళి పని చూసుకోండి. సార్, మిడిల్ క్లాస్ వాళ్ళం, రేపు పొద్దున ఇంటర్వ్యూలన్నీ ఉద్యోగాలన్నీ వీడి గవర్నమెంట్ తో పోవడంత పని ఉంటుంది. ఈ గొడవ ఎటు దారి తీస్తుందో ఏమిటో. ఎక్కడికి దారి తీయదండి, మీరు కొంచెం టెన్షన్ తగ్గించుకోండి. బాబు రామకృష్ణ, ఇదిగో ఈ ఆర్ఆర్బి అప్లికేషన్ ఫామ్ తీసుకో, ఫిల్అప్ చేసి ఏఎస్ఎం పోస్ట్ అప్లై చేసేసాయి. పాతాన్ని చెప్తాను, నేను చెప్పరి. ప్రపంచంలో ఒక భారతదేశంలోనే స్త్రీని ఆదిశక్తిగా దేవతగా పూజిస్తారు, కానీ అదే దేశంలో ఆడదొక ఆట వస్తువు. అందుకు నిదర్శనమే మొన్న భవానీ మర్డర్ మిస్టరీ, నిన్న బ్లైండ్ స్కూల్లో అమ్మాయి రే, ఈరోజు అమాయకులైన అమ్మాయిల్ని అమ్మేయడాలు. మగవాడి రూపంలో ఉన్న కొంతమంది మృగాల చేతుల్లో అతి దారుణంగా నిరంతరం ఆడవాళ్లు బలవుతూనే ఉన్నారు. ఎన్ని చట్టాలు చేసినా, ఎన్ని నీతి బోధలు చేసినా ఈ అరాచకాలు ఆగకపోగా రోజు రోజుకి మరింత పెరుగుతుంది. ఏంటిది, స్త్రీలు ఆడవాళ్లు అత్యాచారాలు, స్టాండర్డ్స్, వాల్యూస్, రెస్పాన్సిబిలిటీస్, తలకాయ నొప్పి మా తలకాయ నొప్పి, ఎంటర్టైన్మెంట్ కమర్షియల్ 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 కమర్షియల్. రే, ఎవరు చేశారు, ఎంతమంది చేశారు, ఎలా చేశారు, ఫస్ట్ ఎవరు చేశారు, ఇలాంటి విషయాలన్నీ ఎలివేట్ చేయడమ్మా. పెద్ద పెద్ద వాళ్ళందరినీ సీక్రెట్ గా లాగండి, సీక్రెట్ కెమెరాలు వాడండి. ఓకే, టీఆర్సీ టీఆర్పీ పెంచండి, యాడ్స్ పెంచండి, స్పాన్సర్స్ ని అట్రాక్ట్ చేయండమ్మా. మీకు చేత కాకపోతే చెప్పండి, నా క్రియేటివ్ హెడ్ ను ఉపయోగిస్తాను. బోర్డు స్త్రీల సమస్యలు, లేడీస్ 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 ప్రాబ్లమ్స్. ఎంత తేలిగ్గా కొట్టేశారు సార్, ఎక్కడో వరదలు వచ్చి కొందరు చచ్చిపోయారంటేనే బాధపడతామే, అలాంటిది మనకు తెలిసిన 10 మంది స్త్రీలలో 8 మంది ఇలాంటి సమస్యలను ఫేస్ చేస్తున్నారంటే ఎంత దారుణం. ఒక్కరా ఇద్దరా సెక్షువల్ అబ్యూస్ చేయబడ్డవారు, రేప్ చేయబడుతున్నవారు, డివోర్స్ ఇచ్చేయడం, కొట్టడం, తగలబెట్టడం, రోడ్డు మీద, బస్ స్టాపుల్లోనూ, ఆఫీసుల్లోనూ, ఇళ్లలోనూ, హోటల్స్ లోనూ, సినిమా హాల్స్ లోనూ, రాగే సెక్షువల్ హెరాస్మెంట్లు ప్రతి చోట ప్రతిరోజు మన చుట్టూ ఎన్నో జరుగుతున్నా, అలవాటు పడిపోయాం కనుక ఇది పెద్ద సమస్యగా మీకు అనిపించకపోవచ్చు. కానీ వేల కొద్ది, లక్షల కొద్ది ఎందరో ఆడవాళ్ళు ఎదుర్కొంటున్న పెద్ద సమస్య. నువ్వన్నా చెప్పవయ్యా, ఏంటయ్యా వీళ్ళ గోళ, అసలు నా క్రియేటివిటీ అర్థం చేసుకోరేంటయ్యా వీళ్ళు. అసలు మీ క్రియేటివిటీ వీళ్ళిద్దరికైనా సార్, ప్రపంచంలో ఎవరికి అర్థం కాదు. అంటే మా బావకి హెడ్ లేదనా? క్రియేటివ్ హెడ్ ఉందని. అసలు ఆ మాటకు వస్తే మీ బావ మనిషే కాడు. అంటే ఏంటి, జంతువునా? గాడ్, గాడ్, దేవుడు, హీస్ ఆల్మోస్ట్ గాడ్, యు నో. అబ్బా, కన్ఫ్యూజ్ చేసినా చాలా కరెక్ట్ గా చెప్పావయ్యా. ఐ లవ్ యూ రాకీ, ఐ లవ్ యూ. అవును, నా క్రియేటివిటీకి టైం అయింది, నేను వెళ్ళాలి కదా. ఏదో టాయిలెట్ కి టైం అయింది అన్నట్టు క్రియేటివిటీకి టైం అయింది అంటాడేంటి? మా అక్కని చేసుకున్నందుకు మా నాన్న కట్నం కింద వీడికి ఛానల్ రాసిచ్చాడు, వీడియో మమ్మల్ని దొప్పుకు తింటున్నాడు. ఇంకా వెళ్ళిపోయాడు కదా, నవ్వు. త్రిపుర బాలా, త్రిపుర సుందరి, నిన్నే బాబు ఇప్పుడు ఇది ఏడు చేస్తుంది. నువ్వు కళ్ళు మూసుకో గట్టిగా, ఒక్కసారి చూడండి సార్. పెద్ద చెప్పాను కదా నేను తోల్తానని, రెండమ్మ లేపండి లేపండి.
కింద పడ్డా నన్న కనికరం లేకుండా కూడా ఐస్ క్రీమ్ లాక్కుంటారే తిండిపోతున్నారా గుడ్డనంటే వెళ్ళాలి కదా కూర్చో. హలో, ఐ లవ్ యూ. అవును గురువు గారు, లైన్ లోనే నుంచున్నారండి. ఓ 10 నిమిషాల్లో అప్లికేషన్ తీసేసుకుంటారండి. ఈరోజు కుజురన్నారు కదా, అందుకే ఎరుపేసుకొచ్చాను. కింద నలిపించేయనండి. భూమి మీద తిరిగే వాహనాల్లో ఉద్యోగం వస్తుందని చెప్పారు కదా, అందుకే నేను ఆర్టీసీ కట్టేహాను. ఇవాళ రైల్వేస్ కట్టేస్తున్నా. బాంబు కాదండి, అప్లికేషను. భలే వరండి మీరా. ముందండి, ఏ రంగు ఉండాలండి తెలుపండి. చెప్పండి గురుగారు, ముందు తెలుపు రంగు ఉంది, వెనకాలండి నీలమండి. గురుగారు సెట్ చేసుకున్నాను. కౌంటర్ అండి, కౌంటర్ దక్షిణ వైపు ఉందండి. ఏం తీసాను చెప్పి తిరగమంటారా? ఓహో, ఇప్పుడు అప్లికేషన్ ఇచ్చామంటారా? దక్షిణ వైపు కౌంటర్ ఉంటే ఈశాన్య అప్లికేషన్ ఎవరు తీసుకుంటాడండి? ఓహో, ఈశాన్య వైపు తిరిగి దక్షిణ వైపు అప్లికేషన్ ఇచ్చామంటారా? నవ్వుతారేమో గురువు గారు. నవ్వితే నవ్వనివ్వండి, మనకు ఉద్యోగం రావడం ముఖ్యం కదా. గురువు గారు, చచ్చిపోతున్నానండి. ఏదో ఒక ఉద్యోగం వస్తే కానీ మా మామయ్య పిల్లనివ్వను అంటున్నాడు. మీరేమో పెళ్ళి అయితే కానీ నా జాతకం మారదంటున్నారు. గురువు గారు, ఎలాగా హైదరాబాద్ వచ్చాను కదా, ఇక్కడ బాణామతి బాగా ఫేమస్ అంట. ఒకటి తీసుకొచ్చి మా మామయ్య ఏంచనా 5 రోజులు పోద్దే. అమ్మో, జైలుకి వెళ్ళిపోతావా? వద్దండి, లైఫ్ స్పాయిల్ అయిపోద్దండి. ఉంటాను గురువు గారు. మీరు కూడా అప్లికేషన్ ఇస్తానికి వచ్చారండి? లేదండి, సినిమా చూడడానికి వచ్చానండి. ఓ, ఇక్కడ సినిమాలు కూడా వేస్తున్నారండి. మీరు బాగా ఎక్సకెల్ ఆడేస్తున్నారండి. నా పేరు జలగం తాతబ్బాయ్ అండి. మా గురువు గారి గురించి ఎంత చెప్పినా తక్కువేనండి. అయ్య బాబాయ్ చాలా ఫేమస్ అండి అక్కడ. మీరు ఈసారి భీమవరం వచ్చినప్పుడు నన్ను కన్సల్ట్ చేయండి. మా గురువు గారితో మీ జాతకం సింపింగ్ చేస్తాను. తీసుకో. హలో బాబు, ఇటు తిరుగు, ఇటు తిరిగి. తిరిగితే ఉద్యోగం రాదు. వాస్తు ప్రకారం వెళ్తున్నాం. గురువు గారు ఫీల్ అవుతారు. నువ్వు ఎక్కడ దొరికావే బాబు? నేను ఫస్ట్ టైమే నీలంట చూడటం. నమస్కారం అండి. పేరేంటి? ఉద్యోగం ఒక్కరికా ముగ్గురికా? ఒక్కడికే సార్, నా పేరే రామకృష్ణ. మరి అమ్మాయి ఎందుకు ఇప్పించా? మా చెల్లెలండి, సెంటిమెంట్. ఓహో, ఈరోజు సెంటిమెంట్ ఎక్కువైపోయినారా బాబు? గుర్తుపెట్టుకోండి సార్, రామకృష్ణ మర్చిపో. ఏదిరా మందు, ఇది కూడా క్వార్టర్. మనలో మనకు మోసాలు కుట్రలు వద్దు. ఇదిగో నాలుక చూశారు కదా, ఇదిగో మందు చూశారు కదా. చొక్క తగలకుండా తగులుతాను రా. చొక్క అంటుకుందా? చొక్క కనపడతాయి నీకు. ఎంత లేస్తున్నారు తాత? ఏంట్రా, ఎక్కడ ఎంత జరిగిందిరా? ఏం జరిగిందిరా? ఈయన అడిగాడు చుక్క మందు నాలి కట్టకుండా క్వార్టర్ ఆగేస్తాను పందింగేశాడు. అడు ఓడిపోయాడు. ఎవడరా దీన్ని కొంది? ఎంతరా? 100. మరి 100 ఎంతరా? 10. అమ్మన్నారుగా, 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు క్వార్టర్ దాకెత్తావా? ఆడోడిపోవడం ఏంట్రా తొక్క? మీ అందరికే 90 బొక్క. నేను వస్తాను వేళ. ఈడో కూడా తిను. ఏంటి బీట్లు కొట్టుకుంటున్నారా? మీకు ఈపీఎస్ఏ కావాల్సి వచ్చిందా? అసలు ఏమనుకుంటున్నారా మన స్టూడియో అంటే? అయినా ఇక్కడెందుకు అమ్మా ప్రేమించుకోవటం? వేడిగా ఉంది కదా. అవతల ఆఫీస్ రూమ్ ఉంది, ఏసీ రూమ్, అక్కడికి వెళ్ళి ప్రేమించుకోండి. సారీ సార్. డోంట్ టాక్. ఏంటి ఏంటి? డోంట్ టాక్. చెడా త్రిపుర ఎక్కడా? త్రిపుర ఎక్కడా? దిక్కుమాలిన ఉద్యోగాలు మనకు అవసరం. ఇది అధికారు, మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టేనంటావా? ఇక్కడ అమ్మాయిలు అమ్ముతారా? ఇదిగో హ్యాపీగా ఏసీలో కూర్చొని కట్టుకుంటే పట్టు చీర, మీ ఇంటి వంట, ప్రేమాకాశం, బంగారం అంతా మందే. ఇలాంటి ప్రోగ్రామ్ నేను చేసుకోవచ్చు కదా. ఆగా, దేఖో అబే ఆయ్,
माल को क्या छुपाते हैं? घोड़ा है गधा है, पहले देखना चीज क्या है। ले गया रे बड्डी को। पंद्रह हजार 20,000 30,000 एक एक लड़की का 30,000 भैया आ भैया ఫోటో గీసాకి ఏం బాడిందే లేది మా వాళ్ళతో రేప్ చేపించి కెమెరాతో షూట్ చేపిస్తా దుబాయ్ షేక్లకు అమ్మేస్తా నీకు క్యాసెట్ చూసి ఆ షేకాడు పాగలగాడు అయిపోతారా ఏ విషమరాయి పొరిది దాతని వ్యక్తికి అమ్ముకొని కొంతమంది దుర్మార్గులు డబ్బు చేసుకుంటున్నారు. ప్రస్తుతం దాస్ పరారీలో ఉన్నాడు. కెమెరామెన్ బాలాజీతో అంజలి, శ్రీదేవి టీవీ, హైదరాబాద్. నేను ఇక్కడికి రావడం లేట్ అయినా ఈ సంగతి నాకు తెలియకపోయినా నేను నా పరిస్థితుల్లో చూసి ఒక్క క్షణం నా గుండె ఆగిపోయింది తెలుసా? పోనీ నీకోసం బతుకుతున్న మీ అమ్మ గురించి ఆలోచించావా? పెద్ద పుడిగిలాగా అసలు ఊళ్ళో ఊరిగా ప్లేని కెదుకో. వీళ్ళలో నేను కాని నీ చెల్లెలు గాయత్రి కాని కనబడుతోందా? నువ్వు ఇందులో గాయత్రి తీసుకురాకు. నాకు గాయత్రికి నువ్వున్నావు, మేము చాలా సేఫ్ గా ఉన్నాం. మరి వీళ్ళకి ఎవరున్నారు? వీళ్ళిలా దారుణంగా బలైపోవాల్సిందేనా? తెలుసా ఒక్క అమ్మాయి ఖరీదు 10,000, 15,000, 20,000. చెత్తో నమ్మినట్టు ఇప్పుడు
ఎస్పీ గారు రమ్మంటున్నారు. మాకు చాలా ఇంపార్టెంట్ సోర్స్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సీక్రెట్ కెమెరాతో మొత్తం అంతా షూట్ చేశాం. వి ఆర్ హ్యాపీ ఫైనల్లీ దే ఆర్ ఆల్ ఫ్రీ. ఐమ్ సారీ రా, సారీ రా, నిన్న పొజిషన్లో చూసి భయపడిపోయి ఇక్కడికి అది కొట్టింది. I love you, Ra. I love you too. I want to make love to you. Huh?
ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా నీకు నచ్చిన వాళ్ళకి మీ అమ్మ చేరేవమ్మా. అలాగేనన్నా. ఏం మో మాట పడకమ్మా, నీకెవరికి ఇవ్వాలనిపిస్తే వాళ్ళకి ఇవ్వ. ఓకేనా? వచ్చే మా కోడలు పుట్టినరోజు నాటికి నువ్వు మా ఇంటి కోడలు అవుతావు కదా, అందుకే ఈ చీర నీకిమ్మని మేము అందరం ప్లాన్ చేశాం. మీ ఇద్దరి గురించి అందరికీ తెలుసమ్మా, అందుకే మీ అమ్మని అడిగి ఈ నిర్ణయం తీసుకున్నాం. అమ్మా, అందరూ మంచి మనసుతో నాకు ఇంట్లో స్థానం కల్పిస్తున్నారు. ఇది శాశ్వతం కావాలి. రాకీ నాకు దూరం కాకుండా చూడు. గౌరీ, గౌరీ, వదిలేసి వెళ్ళొద్దన్నానా? అమ్మా, హైదరాబాద్ లో తెలుగులో మాట్లాడకూడదు, హిందీలోనే మాట్లాడాలి. నీకేం తెలీదు, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. నీకెందుకు పల్లెటూరు బయట? అమ్మా, అటు నుంచి వెళ్ళాలి రా. ఏంటి అలా చూస్తున్నావు? భయపడకు రామ్మా. అమ్మాయి, టికెట్ ప్లీజ్. ఎల్బీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ కహా. గుస్తా కాయకు భయ్యా, ఎల్బీ ప్రసాద్ టికెట్ ఇవ్వను రామ్మా. ఏడు రాణితో మాట్లాడాలి. ఎవరావిడి ఏంట కదా? మేనత్ర. మేనత్త ఓటు బలరావుకు పక్కన ఉన్న పబ్బరికాయలు ముట్టు మా నాన్నదేనమ్మా. ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్కే కదా, రాదమ్మా. రాకీ అన్న, వాళ్ళకి పోనీరా. సవారీ అన్న. నీ అమ్మ కొట్టానంటేనా? హైదరాబాద్కి వచ్చి హిందీలో మాట్లాడతా వెనుకు పొడిచానంటేనా? పేరంట పకోడి పకోడి కాదు, పకడో పకడో. మీ అత్ర రండి లోపలండి. రే సామాన్ తీసుకోండి. సరిగ్గా నిచ్చో, కింద టచ్ అవ్వద్దు, కొంచెం డిస్టెన్స్. మెలికలు తిరక్కే, దగ్గరకు వచ్చి ఇంకొంచెం దగ్గరికి కుదురుగా నిల్చోమ్మా. కానీ నువ్వు పైన ఉన్నప్పుడు మాత్రం బా, చచ్చిపోయాను అనుకో. అది అన్నండి. ఎందుకే బాబు, కూర్చో కూర్చోవే. మా అమ్మాయి అండి, త్రిపుర. తన పేరు గౌరీ, మా మేనత కూతురు. తిన త్రిపుర నా ఫ్రెండ్. హాయ్. హాయ్. నమస్తే. ఓకే ఓకే ఓకే. హాయ్. రామకృష్ణ, త్వరగా రారా, ఆకలి అవుతోంది. అత్తయ్యా, అత్తయ్యా, మీరు కూడా రండి భోజనానికి. బా రండి అత్తయ్యా. అత్తయ్యా రా, మీరు కూర్చో, ఫోన్ చేయి.
ఎవ్వడి కోసమో మమ్మల్ని అందరినీ కాదనుకుని వెళ్ళిపోయిన దానివి మళ్ళీ తగదురమ్మా అని ఏ మొహం పెట్టుకుని తిరిగి వచ్చావే, సిగ్గులేదు? సిగ్గులేని దాన్ని, బుద్ధి లేని దాన్ని. 20 సంవత్సరాల తర్వాత రక్తం పంచుకుని పుట్టిన సొంత చెల్లెలు కనిపిస్తే బాగున్నావా అని అడగడానికి నోరు పడిపోయిందా? పైగా టికెట్ ప్లీజ్ అంటావా? తింగలు చచ్చినాడా? అంత కారిపోతే ఏ అన్నయ్య బాగున్నావా నువ్వే అడగొచ్చుగా. ఏ నీ నోరు పడిపోయిందా లేదా అహం అడ్డొచ్చిందా? బాగుందమ్మా విడ్డూరం, నన్ను చూడగానే మొహం తిప్పేసుకుంటే ఇక నా నోరేం పెగులుతుంది బాబు. ఇటు రా బంగారం. పాపం పసిగుడ్డు, ఊరు కాని ఊరులో, భాష రాని భాషలో నోరు తెరిచి అడ్రస్ అడిగితే మండిపడతావా, బుసలు కొడతావా? ఈ శోకాలు రాగాలు తీస్తే అన్ని మర్చిపోయి బంధాలు కలిపేసుకుంటాననుకున్నావా? ఈ జన్మకే కాదు జన్మ జన్మలకు కూడా జరగదు. ఏంటి బంధాల గురించి మీరు మాట్లాడుతున్నారా? ఇదిగో ఇక్కడ కూర్చున్నాడే పెద్ద మనిషి, జన్మనిచ్చిన కన్న తండ్రి, కన్న కొడుకు కోసం కన్న కూతురన్న కనికరం లేకుండా కష్టాల పాలు చేస్తాడా? పైగా రేపో మాపు పోయేవాడికి ఇంత పట్టింప, ముసలి ముద్ద నష్టపు చచ్చినాడా? సర్లే, జరిగిందేదో జరిగింది, తప్పిద్దరిది ఉంది. ఎంత కాదనుకున్నా ఒక తల్లి కడుపున పుట్టిన వాళ్ళం కదా. ఓ నెల రోజు ఇక్కడే ఉండి ఆ కంటికి ఆపరేషన్ ఏదో చేయించుకుని వెళ్ళు. రే రామకృష్ణ, ఆ సంగతి ఏదో చూడు. అలాగే నాన్న. అవును, ఎగేసుకుంటూ వెళ్ళావుగా, ఆయన గారు తోడు రాలేదా? వాడికి లేని అలవాటు లేదు, ఆస్తంతా తగలేశాడు, తాగొచ్చి రోజు కొట్టేవాడు. భరించలేక చచ్చిపోదాం అనుకున్నాను. అప్పుడు ఇది కడుపులో ఉందని తెలిసింది. ఆ కుక్కని వదిలించుకుని దేనికోసమే బ్రతుకుతున్నా? మీ మాట కాదని చాలా పెద్ద తప్పు చేశాను అయ్యా, చాలా పెద్ద తప్పు చేశాను. గొంగులు పూచి గొంగులు పూచి ఓ లచ్చంగుమ్మాయి. నైస్, హ్యాపీ బర్త్డే. హూస్ బర్త్డే? హ్యాపీ బర్త్డే అంటే దాని ఉద్దేశంలో థ్యాంక్ యూ అని అర్థం. నువ్వు థ్యాంక్ యూ అని వెతలే, నీ భాషలో సంపెత్తనావు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇది పట్టుకో. సూపర్, ఎవరేశారు? నువ్వేనా? గరి 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 ఇట్రా, నా గురి నువ్వు నేర్పించవా? ఇదిలా పట్టుకుని. అసలు ఆడపిల్లలంటే నీ ఇలా ఉండాలమ్మా. మా ఊళ్ళోనూ ఉన్నారు ఆడపిల్లలు ప్యాంటు షర్ట్లు వేసుకొని తిరిగేస్తుంటారు మగరాయిల్లాగా. అసలు వంటలు చేయడం రాదు, ఓ బట్టలు ఉతుకోవడం రాదు, ఓ కూరలు తరగడం రాదు, అసలు ఏమి లేదు. అదన్నమాట ప్రపంచంలో ఉన్న ఆడవాళ్ళందరూ అష్టకష్టాలు పడిపోతున్నట్టు గోల్ చేస్తావంటే మీ అమ్మ బాగుందా, నువ్వు బాగున్నావా, మా చెల్లి బాగుందా? ఇలా బోలెడు మంది ఆడవాళ్ళు చాలా సుఖంగా ఉంటున్నారు, నువ్వేం ఫీల్ అవ్వకు. మీరు వంట చేస్తున్నారు ఏమిటండి? ఇట్రండి, తప్పండి, మగాడు వంట చేయకూడదండి, తప్పండి, ఇట్టివ్వండి. నేను వంట చాలా బాగా చేస్తానండి, మీకేమేమి ఇష్టమో నాకు చెప్పండి, నేను అన్ని వండి పెడతానండి. ఇలా కలపాలన్నమాట అది. అలా కాదు, ఇదిగో కదా ఈ రెండు చేతులు ఇలా పెట్టి అది 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 చూసేందుకు బాగుందో అది అంతే అంతే. నీ చేతులు ఎంత మెత్తగా ఉన్నాయి. అయ్యో, నాకు అదో రకంగా ఉందండి. అక్కడ ఇంకో రకంగా ఉంది. అందుకే కదా చేసింది. అందుకే ఏంట్రా బోండంగా? ఏంటి దాంతో తెగ పూసేసుకుంటున్నా? పెద్ద ఫేషియల్ వేసావంటే కింద తంత
దొరికిందా? ఆడపిల్ల ఇంటిలో మాట్లాడొచ్చా? సాలే కుత్తే కమ్మే. అమ్మవారి కుంకుమ హాల్ టికెట్. ఐ లవ్ యూ ఎప్పుడు చెప్తున్నా? ఐ లవ్ యూ చెప్తావా? చెప్పు. ఐ లవ్ యూ చెప్పు. సంవత్సరాల నుంచి నాకు పిచ్చి ఎక్కిపోతుంది, నా దిమాగ్ ఖరాబ్ చేస్తున్నావు, చెప్పు. గాయత్రి హాల్ టికెట్. నీకు దండం పెడతాను, నన్ను వదిలేయండి ప్లీజ్. నా హాల్ టికెట్ నాకు ఇచ్చేయండి, నేను ఎగ్జామ్ రాయాలి ప్లీజ్. బాగోలేదు ఇప్పుడు, అదంతా అనవసరం. వదిలే. గాయత్రి ఒక్కతే నీకు చెల్లెలన్నట్టు మాట్లాడుకు. స్త్రీలంతా కూడా నీకు రాఖీ కట్టింది. పంట పగలు రాక్షసంగా అందరి ముందు నరికేశాడు, మన వదిలేద్దామా? నీతో మాట్లాడడం వేస్ట్. గాయత్రి నువ్వే నోచు. గాయత్రి నా బాధ్యత, అమ్మ నా చేతిలో పెట్టింది, ఇప్పుడు దాన్ని పట్టుకుని పోలీసు చుట్టూ కోటల చుట్టూ తిరగమంటావా? చూడలో వడికిపోతుందో. Then after that also I have been raped by 10 to 12 people also later on, after some months back. It was the surrounding. కబుక్కులు కంట్రోల్ చేసుకోలేకపోయాను. బావగారండి, 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 ఇక్కడ ఉన్నారా? మావే మిమ్మల్ని పిలుస్తున్నారండి. వచ్చేస్తున్నా వెళ్ళు. కాదండి, త్వరగా రమ్మంటున్నారండి. ఈ అమ్మాయి అడిగింది, అది ఇచ్చేసేస్తాను. నాకేమండి, నేను ఇస్తానండి. ఇచ్చేయమంటావా? ఇంకేంటి సంగతులు? కట్టుకుంటే పట్టు చీర క్లింగ్ 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 క్లింగ్. కార్యక్రమంలోకి వెళ్లే ముందు కొన్ని రూల్స్ మాట్లాడుకుందాం. ఇప్పుడు నా చేతిలో ఈ పట్టు చీర ఉంది,
ఈ పట్టు చీర కాస్ట్ ఎంతో నేను చెప్తాను. అవునో కాదో మీరు చెప్. ఏ మొయిలాపోతున్నావా? ఆ మొయిలాపోతున్నావు అంటున్నాను. లైవ్ బావా. ఈ చీర ఖరీదు ఎంతో నేను చెప్తాను. అది అవునో కాదో కరెక్ట్ గా మీలో ఎవరైనా చెప్తే ఈ చీర మీ సొంత అవుతుందన్నమాట. కార్యక్రమంలోకి వెళ్లే ముందు సరదాగా శిల్పిగా రెండు మూడు ప్రశ్నలు వేస్తాను. మీలో ఎవరైనా సమాధానం చెప్పండి. జనరల్ గా మీరు ఏటీవీ చూస్తుంటారు? ఇంకా ఏ టీవీలు చూస్తుంటారు? జెమినీ టీవీ, మా టీవీ, సన్ టీవీ, సోనీ టీవీ, పోగో, స్టార్ గోల్డ్, స్టార్ ప్లస్. ఈ చీర ఖరీదు 5,250 రూపాయలు తప్ప రైటా? ఇది 5,000 ఎక్కడ ఉంటది? 250 ఎక్కువ. యాహూ, ఈ చీర మీ సొంతమైంది, తీసుకోండి. ఆగండి, ఈ చీర మీరు ఇక్కడే కట్టుకోవాలి. ఇక్కడ ఎలా కట్టుకుంటాను? ఆ చీర ఇప్పేసి ఈ చీర కట్టుకోండి. దొంగ నేను మీ ఓనర్ని కదా. వాళ్ళు పట్టుకుని అలా చిత్తకొడుతుంటే కనీసం ఆపాలన్న జ్ఞానం కూడా లేదురా మీకు? వాడనే అనద్దు బావా. ఏ లైవ్ కదా, డిస్టర్బెన్స్ అంటే నేనే వద్దన్నా. డిస్టర్బెన్సా? ఏనా గాయత్రికి పెళ్ళ? అవునరా, కాలేజీలో శ్రీలలిత మర్దర్ జరిగిన తర్వాత దాన్ని కాలేజీకి పంపించాలంటేనే భయంగా ఉంది. ఎలాగో వచ్చి ఏడాది పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం కదా, అదేదో వెంటనే చేస్తే మంచిది. మన స్టేషన్ మాస్టర్ గారు కూడా ఏదో మంచి సంబంధం ఉందని చెప్పాడు రా తాత. తండ్రిలో మంచి రోజు చూసుకుని పిల్లల్ని చూడటానికి రండి అని కబుర్లు చేద్దాం అనుకుంటున్నాను రా. ఏపీ ఎక్స్ప్రెస్ లాంటి కిషోర్ బాగా చదువుకున్నాడు, తొందరలో అమెరికా వెళ్ళబోతున్నాడు. ఇక పాప వాళ్ళ చెల్లెలు మేఘన, వాళ్ళ అమ్మగారు పద్మావతి గారు, బంగారం లాంటి సంబంధం నాది గ్యారంటీ. సూపర్. సాయంత్రం ఫుల్లా బాగున్నాడు. టికెట్లు ఇష్యూ చేశాను, ఇక ప్రయాణం కానివ్వండి. ఎంతసేపు మాట్లాడకుండా కూర్చుంటారండి, ఎవరెవరు మాట్లాడండి. అవతల ట్రైన్ వచ్చి అవుటర్ లాగుంది అమ్మా. వాడితో కాదు కానీ మీరు ఏదో ఒకటి చెప్పండి. మీరు చెప్పండి అమ్మా, మీరు చెప్పండి. ఇందులో చెప్పడానికి ఏముంది అన్నయ్య గారు, మొన్ననే వైజాగ్ నుంచి ఒక సంబంధం వచ్చింది. 15 లక్షల వరకు ఇస్తామని అంటున్నారు. అదండి 15 లక్షలు, ఇక మీరేమంటారు? మరి ఆ మాత్రం కూడా లేకుండా వస్తాయండి అమెరికా సంబంధాలు? మేమంత తోగలేమండి. మరి ఎంత తొక్కాలో చెప్పండి. మాస్టరు, మా ఊరి స్థితి మీకు తెలియంది కాదు. మరిటేమో అమెరికా సంబంధం, మాకేమో ఒక్కతే ఆడపిల్ల. పైగా ఆ కుర్రోడు మాకు నచ్చేశాడు. ఏదో ప్రావిడెంట్ ఫండ్ లోన్ లో పెట్టి 10 లక్షలు మొట్ట చెబుతాడండి. అదమ్మా 10 లక్షలు. సరే అన్నయ్య గారు, మరి ఆడపడుచు కట్టడం అది? ఇస్తారమ్మా, ఆడపడుచు కట్టడాలు ఇస్తారు, అన్ని లాంఛనాలు జరిపిస్తారు, మీ స్తోమతుకు తగ్గట్టుగా పెళ్లి కూడా ఘనంగా జరిపిస్తారు. ఒప్పేసుకోండి, ఖాయం చేసేసుకోండి, ఖాయం చేసేసుకోండి, ఖాయం అయిపోయింది. తీసుకోండి అమ్మా, తీసుకోండి అమ్మా, మంచి పిల్లలు తీసుకోండి, ఆడపడుచు తీసుకోండి. అలాగే కిషోర్. ఓకే. అదేంటి మోహన్ గారు, 10 లక్షలు ఎలా వస్తాయి మీకు? మీ పెద్ద అబ్బాయి హరికి బ్యాంక్ లోన్ కోసం మీ ప్రావిడెంట్ ఫండ్ షూరిటీగా పెట్టారు కదా, అది బ్యాంక్ వాళ్ళు తీసేసుకున్నారు. ప్రతి నెల మా వాడు లోన్ కట్టేస్తున్నాడు కదండి. కట్టడం లేదండి. తెలియనట్టు మాట్లాడతారేంటండి? బ్యాంక్ లోన్ తో పెట్టిన ఫ్రూట్ షాప్ మూసాను కదా, లాస్ అయింది కదా, ఆ విషయం ఇద్దరు తెలుసు కదా. ఎలా కడతా అనుకున్నారండి? నేను ఏదైనా బ్యాంక్ కన్న వేసానా? అది కాదురా, నాతో మాట కూడా చెప్పలేదు. తెలుసు అనుకున్నానండి. దారుణం రా, బాగానే సంపాదిస్తున్నావు కదా,
కార్లాకరో ఇల్లు కొనుక్కున్నావు, సజ్జగా తిరగడానికి కారు కొనుక్కుంటున్నావు. అమ్మి నాన్న ఒక సలపిల్ రాజా, మీ అమ్మ ఒక మైసూర్ మహారాణి. ఈ డబ్బ కబుర్లు నా దగ్గర చెప్పాక నుంచి తెచ్చావమ్మా, కోట్లు కోట్లు పుట్టింది కానీ ఎక్కువ మాట్లాడుతున్నావు. తక్కువ మాట్లాడుతున్నావు. తోడు పుట్టిందని పెళ్లి కోసం దాచుకున్న డబ్బులు దొబ్బేశావురా. దీని ఉసురు కొట్టుద్ది, మట్టి కొట్టుకుపోతావు. నోటికి వచ్చినట్టు వాగకు, కుక్క జాడు చేస్తావు. తప్పమ్మా, అలాంటి అభిషేకం మాటలు మాట్లాడద్దు. రే నాయన, రే బాబు, రే పెద్ద మంచి సంబంధం రా. ఈ సంబంధం చెడిపోతే మీ చెల్లెల జీవితం సర్వనాశనం అయిపోతుందిరా. తన జీవితం బాగుండదని నోరు కట్టుకుని రూపాయి రూపాయి కూడబెట్టి సంపాదించిన డబ్బు రాది. అన్యాయం చేయకురా, దానికి అన్యాయం చేయకురా. డబ్బు చేయరా, ఆ డబ్బు చేయరా. నీ కాలు పట్టుకుంటారు. ఎందుకంటే రామ్ మాట్లాడుతున్నారు, ముందు నుంచే చెప్తున్నావున్నాను కదా మన తహాతో మించిన సంబంధం వద్దని. ఇప్పుడు దీనికి అమెరికా సంబంధం అవసరం? మీకులాగా ఏ టీసీనో ఏ పోటనో కట్టుకుంటే సరిపోయేది కదా. ఇంకొక మాట మాట్లాడమంటే నీ నాలుగు చీరేస్తాను. ఒక్కగానొక్క కూతురికి పెళ్లి చేయలేకపోతున్నారు. తెచ్చిపోవాలనిపిస్తుంది. మాట్లాడు బక్ర అబ్బాయి. అన్నయ్య, మీతో ఒక మాట మాట్లాడాలి. ఆ 10 లక్షలు నేను ఇవ్వనా అన్నయ్య? అమ్మా, మేము నీకు అంత అన్యాయం చేసిన ఈ టైంలో మమ్మల్ని ఆదుకుంటానంటున్నావు. తన తాకట్టు పెట్టేనా సరే నీ రుణం తీర్చుకుంటాను. అంత మాట అనకన్నయ్య, నా కూతురు గౌరి పెళ్లి కోసం అతి కష్టం మీద ఆ రాక్షసుడి కట్టపడకుండా డబ్బు దాచాను. నాకు జరిగింది తలుచుకుంటే గౌరిని బయట వాళ్ళకి ఇవ్వడానికి భయం వేస్తుందన్నయ్య. ఈ టైంలో నేను ఇలా అడుగుతున్నానని తప్పుగా అనుకోకు అన్నయ్య. నా కూతురు గౌరికి రామకృష్ణతో పెళ్లి జరిపించు. మీకు ఇష్టమైతే ఒకేసారి 2 పెళ్ళిళ్ళు చేసే అన్నయ్య. అదిగా చెల్లమ్మా. త్రిపుర, ఒక్కరగంట టైం ఇస్తావా అత్తయ్య? రామకృష్ణ, ఒక్కరగంట. లైఫ్ లో అన్ని మనం అనుకున్నట్టు అవ్వవు కదా. అంత సీన్ లేదురా, ఇట్ హ్యాపెన్స్, లైఫ్ తీసుకోవాలరా. దీనికి ఎంత బిల్డప్? ఇట్స్ ఓకే, ఇట్ హ్యాపెన్స్. బోండా బోండా, కమ్ హియర్, కమ్ ఆన్. గాయత్రి అమెరికా వెళ్తుందంటే మనందరికీ గొప్పే కదా. నీ ప్లేస్ లో నేనున్నా ఇదే చేసేదాన్ని. ఇట్స్ ఓకే, ఐ యూ దోస్త్ రా, కమ్ ఆన్. ఫర్ యూ ఎనీథింగ్, ఆల్వేస్. లిసన్ టు మీ, యు మై టార్జన్. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. And I know that you love me. Beyond that, nothing matters. Hey, Patty. Go on. All the best. You can do it. Huh? Come on, Patty. Come on. Come on. గాయత్రికి విషయం తెలిస్తే ఊరుకోదు, చాలా గొడవ చేసేస్తుంది. తను పెళ్ళైన 3 నెలలు అమెరికా వెళ్ళిపోతుంది కాబట్టి ఆ తర్వాత గౌరీని పెళ్లి చేసుకుంటాను. నన్ను నమ్మత్తయ్యా.
మా అమ్మ మీద దుట్టు. అయ్యో అంత మాట అనుకు రామకృష్ణ. రాఖీ అంటే నాకు చాలా ఇష్టం. తన కోసం ఏమన్నా నాకేం పర్లేదు. I'm okay. I'm perfectly okay. I'm okay. Gauri? Gauri, Bhava nitam pelli koppukunnadu amma. Adrishtavantralu nuvvu. కవ్వసాకి నీకే గురి పెడుతుందే ఈ కన్ను తుపాకి. Oh, da 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 da
దొరికి పంచాయతీ ఎన్నికలు కదా, అన్ని చోట్ల మనమే చక్రం తిప్పాలి. ఎవరు పని పిల్ల? అయ్యో, కోడలి పిల్ల అన్నయ్యా. కోడలి పిల్ల అలా అనిపించట్లేదే. ఎంత తెచ్చిందేమిటి? 10 లక్షల. థూ, మున్సిపాలిటీలో కుక్కలు పట్టేవాడు 10 లక్షలు పలుకుతాడు. అమెరికా వెళ్ళబోయేవాడు కనీసం 1 కోటి రూపాయలన్నా పలకాలి. అవునే పిచ్చదానా, నిన్నగాక మొన్న సర్పంచ్ ఎన్నికలు జరిగినాయి కదా, ఒక కొయ్యాగాన్ని నేను దగ్గరుండి గెలిపించాను. వాడి దగ్గర బోల్డ్ అంత డబ్బుంది. వాడికున్న వీక్నెస్ అల్లా ఒకటి, వాడి కూతుర్ని అమెరికా పంపించా. ఈ దృష్టిలో పెట్టుకుని మొత్తం సెట్ చేశా. కక్కుర్తి పడ్డారు. ఈ విషయం 1 నెల రోజుల ముందు తెలుసుంటే ఈ ముద్రస్టప్ సంబంధం అసలు ఒప్పుకునేవాడమే కాదురా. ఇప్పుడు కూడా కొంప మునిగిందే లేదు. అంటే గాయత్రికి పప్పుచారు అంటే ఇష్టం కదా, తీసుకెళ్తున్నాను. తాత, ఆడపిల్ల పెళ్ళైన తర్వాత ఆళ్ళ పిల్ల అయిపోద్దురా. మన పిల్ల కాదు, మనం ఎప్పుడు పడితే అప్పుడు అట్లా వెళ్ళకూడదు. చెల్లెని చూడడానికి కూడా పర్మిషన్ కావాలా? న్యూలీ మ్యారీడ్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, డోంట్ డిస్టర్బ్. అది సైలెన్స్ ప్లీజ్. అరే हां बेटा, शादी होने के बाद बेटी ससुराल का बहू बनता नहीं जाना. వాడి తోటి కూడా చెప్పించుకునే పరిస్థితి తెచ్చుకో. 4 రోజుల నుంచి ఏదో చెప్తున్నారు, అది రాదు. నన్ను పంపించారు తాత, నేను చూడాలి. ఏమండి ఏమండి, లైఫ్ లో ఫస్ట్ టైం కాఫీ పెట్టానండి. ఎలా ఉందో తాగి చెప్పరా. అసలు కాఫీ పెట్టవచ్చా నీకు? వెళ్ళే. అవునండి, మా ఇద్దరికి పెళ్ళైన తర్వాత తిరుపతికి వెళ్ళి గుండు కొట్టించుకుంటామని మొక్కుకున్నాను. గుండు కొట్టించుకుంటే సూపర్ గా ఉంటాం. అయ్యయ్యో, తప్పండి, అలా అనకూడదండి. మగాళ్ళన్న తర్వాత ఆ మాత్రం దుట్టుగా ఉండాలండి. మా ఆయన ఏమనొద్దండి. బాగా మేపు, ఇంకా డబుల్ సైజ్ అవుతాడు. పిచ్చి పిల్ల. సోకులు పోకమ్మా, సరిగ్గా తుడు. ముష్టి 10 లక్షలు పడేసి ఏం చక్క అమెరికా చెక్కేస్తున్నావు. ఏం అదృష్టమేనిది. నీ లైఫ్ లో ఎప్పుడైనా విమానాన్ని దగ్గర నుంచి చూసావా? స్వేచ్ఛుడు అమెరికా వెళ్తున్నట. అమెరికా వెంకటేశ్వరరావు, బుల్లారావు, సత్యనారాయణ, పరమేశ్ మురళి, ప్రభాకర్ ప్రసాద్, శంకర్ సుబ్బారావు, జోసెఫ్ మొయినుద్దీన్, వెంకటలక్ష్మి, రామకృష్ణ. వాస్తు, ఉడుకు. ఎందుకు ఏడుస్తున్నావు? సెలెక్ట్ అవ్వకపోతే ఏంటా, పెట్టండి నెక్స్ట్ టైం. ఉడుకు. అవునండి, మా గురువు గారు చెప్తానే ఉన్నారు ఈ రోజు మంచి రోజు కాదురా వెళ్ళొద్దు అని. నేనే ఆయన మాట వెళ్ళలేదండి.
ఈ చెత్తంతా పక్కన పెట్టు, ఒక్కటి చెత్తం వింటావా? కాళ్ళు తిరిగే భూగోళానికి వాసి తింటా, నిన్ను నువ్వు నమ్ముకో బాగుపడతావు. సార్ కానీ నా పరిస్థితి అలాంటిది కాదు సార్. అక్కడ మా మామయ్య కూతురు సుప్పులకి పెళ్లి సంబంధాలు చూస్తున్నారండి. ఈ ఉద్యోగం నాకు రాకపోతే నాకు పెళ్లి అవుతండి సార్. మీ ఫేస్కి ఎక్కడికెళ్ళినా తిరిగిలేదు సార్. కానీ నా జాతకం అలాంటిది కాదు సార్. మీరు కొంచెం మంచి మనసు చేసుకుని ఈ ఉద్యోగం వదులుకుంటే సార్, మీ ఉద్యోగం నాకు వస్తుంది సార్. సార్ కావాలంటే మీకు 2 లక్షలు ఇస్తాను సార్. వదరు, నీ గారు పిచ్చా. స్టేషన్ మాస్టర్ అవ్వాలంటే నా కోరిక, నా డ్రీమ్ రా. ఐమ్ సారీ సార్. సార్ 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 కావాలంటే మీకు 3 లక్షలు ఇస్తాను సార్. 4 లక్షలు సార్. నా కార్డు మీ దగ్గర ఉందండి, బాగా ఆలోచించుకునే ఫోన్ చేయండి సార్. రాఖీయా, వెళ్ళి కడతావా? ఏ నువ్వు కట్టపోతే మీ అన్నయ్య ఏమైనా అయిపోతాడా? అది కాదండి, ఎదురు చూస్తాం కట్టేసి వచ్చేస్తా. ఆ లేబర్ వాళ్ళ కొంపకి వెళ్ళడానికి వీలు లేదంటే వీలు లేదా? ఇప్పుడు ఏదో మా వాళ్ళ గురించి అలా మాట్లాడుతున్నారేంటి? అయ్యయ్యో, మీ వాళ్ళ గురించి మాట్లాడగానే పౌరుషం బాగా పొడుచుకొచ్చేసిందే. అదేంటండి, అడిగిందంతా ఇచ్చారు కదా. ఇచ్చారులే, మీ వాళ్ళ ముసు 10 లక్షలు, మీ వల్ల మన్నే కోటి రూపాయలు నష్టమే. అలాంటప్పుడు ఆ సంబంధమే చేసుకోవాల్సింది, నన్ను ఎందుకు చేసుకున్నారు? ఇలా అయితే నేను ఇంట్లో ఉండను, మా ఇంటికి వెళ్ళిపోతాను. అయితే తర్వాత కోపాలు ఉంటాయి, ప్రేమలు ఉంటాయిరా. ఏదో కోపంలో మొగుడు పెళ్ళని 2 మాటలు అట్టాడు. అంతెందుకు? నేను నా పెళ్ళం ఎన్నిసార్లు పోట్లాడుకున్నావు, ఎన్నిసార్లు కొట్టుకున్నావు, అట్టని విడిపోయామా? ఊరికి ఆవేశపడి తీసుకురండి అనుభవకరా. అసలు ఏం చెప్తే అర్థం చేసుకోరా, కొడుతున్నాడు నేను చూశాను. మీ ఇద్దరు అన్నయ్య కోపం వచ్చిందా? అన్నయ్య ఆ టైంలో ఏం చేయాలో తెలియక ఎంతైనా మా ఆయనే కదా అన్నయ్య, నా ముఖం కూడా చూడాలని లేదా అన్నయ్య? ఏం లేదన్నయ్య, పాలు పొంగిపోతుంటేను కంగారులో పట్టుకునేసరికి ఒలికిపోయి కాలిపోయింది. ఇవాళ రాఖీ పండగ కదా అన్నయ్య, ఈ రాఖీ నీకు కడతానో లేదో చాలా ఏడ్చాను అన్నయ్య. దీని గురించి అసలు గొడవ అంతా Oh, my God.
రాఖీ అంటే తెలుసు కదా అన్నయ్య, రక్షాబంధన్. చెల్లెలు చనిపోయేంత వరకు అన్నయ్య తోడునివ్వాలని, రక్షణివ్వాలని. ఇప్పుడు నాకే కాదన్నయ్య, నాకు పుట్టబోయే బిడ్డకు కూడా నువ్వే రక్ష, నువ్వే రక్ష అన్నయ్య. నిజమా? అవునన్నయ్య. గాయత్రి, ఈ విషయం మీ అత్తగారు వాళ్ళకి తెలుసా అమ్మా? తెలీదా? తప్పమ్మా, ఈ విషయం ముందు వాళ్ళకి తెలియాలి, ఆ తర్వాతే మాకు తెలియాలి. పద పద ఇంటికి వెళ్దాం. ఏం మాట్లాడుతున్నారు మీరు? గాయత్రి ఇంటికి వెళ్ళటానికి వీలు లేదు, అది మనతోనే ఉంటుంది, ఇక్కడే ఉంటుంది. క్రౌడ్ ఏం చేస్తుంటారా? దాని గొప్ప నేను ఉండగా రెండు కర్మ దానికి ఏమిటి? అసలు ఇదంతా నీ మూలంగానే వచ్చింది. బాంబు చేస్తావా? సొంత చెల్లెల జీవితాన్ని చేతులను నాశం చేస్తావా నువ్వు? పద అక్కడికి వచ్చి క్షమాపణ చెప్పు. పద పదే అమ్మా. చిన్నపిల్ల అన్నయ్యకి రాఖీ కట్టాలన్న తొందరలో మీతో చెప్పకుండా వచ్చేసింది, చేసింది తప్పే. అన్న కూతురులా కడుపులో పెట్టుకుని ఈసారి క్షమించి చెల్లమ్మా. మావి సంసారాల కొంపలయ్యా, మేమేమి నీ కూతురులా గిళ్ళు వదిలేసి రోడ్లు ఎక్కడం లేదు. అంత మాట అడగమ్మా, అలాంటి అలవాట్లు మా ఇంట వంట లేవు అమ్మా. ఇక మీద ఇలాంటి పొరపాట్లు జరగవమ్మా, దాన్ని క్షమించండి అమ్మా. సారీ బాబా, తప్పు నాదే బాబా, నేనే తొందరపడ్డాను. నీకు ఇంకా నా మీద కోపం ఉంటే నన్ను తిట్టు బాబా, కొట్టు బాబా, చంపే బాబా. కానీ బాబాని కాళ్ళు పట్టుకుంటాను బాబా, దాన్ని మాత్రం ఏమనొద్దు బాబా. పైన దుట్టి పిలిచి కూడా కాదు బాబా, ప్రెగ్నెంట్ బాబా, ప్లీజ్ బాబా. గాయత్రి, ప్రెగ్నెంట్ వా? మాకు చెప్పలేదండి గాయత్రి. సిగ్గుపడ్డావా? అరే లేవండి బావా, మీరు ఏంటిది? ఏదో ఫైనాన్షియల్ టెన్షన్ బావా. ట్యూబ్లెస్లో ఫ్లాట్ ఉంది మీకు తెలుసు కదా, అది అమ్మేసి నాకు గాయత్రికి అమెరికా వీసా కోసం 5 లక్షలు బావా కుదరటం లేదు. ఆ టెన్షన్లో నేను ఇంటికి వచ్చేసరికి ఇదిగో లేడీస్ గొడవలు. అయ్యో ఏమనుకోద్దు, సారీ గాయత్రి, 5 లక్షలు బావా. 5 లక్షల గురించి నువ్వు టెన్షన్ పడతావేంటి బావా? రేపు పొద్దునకెళ్ళా నీకు నేను తెచ్చిస్తాను. నువ్వు తెచ్చేవండి బావా. చెప్పింది అది కాదు బావా, అమెరికా వెళ్ళిన తర్వాత వట్టితో సార్ తీసుకెళ్ళిపో, మీ ఇద్దరితో నేను హ్యాపీగా ఉంటాను. రేపు పొద్దునకెళ్ళా తెచ్చిస్తాను, నువ్వు టెన్షన్ పడతావు. నువ్వు బాగుండాలి బావా, గాయత్రి బాగుండాలి బావా, మీ ఇద్దరు హ్యాపీగా ఉండాలి బావా. నిజంగా సారీ బాబా, తప్పైపోయింది బాబా, తను జాగ్రత్త బాబా, పట్టు మనిషి కూడా కాదు బాబా. అమ్మా ఉంటానమ్మా, ఉంటా బాబా. రామకృష్ణ మీరు పదండి, మీరు పదండి, చెప్తా బాబా ఉంటాను బాబా, పదండి. రాఖీ ఊరు, నువ్వు 4 లక్షలు ఇస్తానన్ను, కన్నా అర్జెంటుకి 5 లక్షలు కావాలి. అది నువ్వు ఇస్తే నేను ఉద్యోగం వదిలేస్తాను. నీకు గుర్తుందా, దాన్ని వదిలేసుకుందా అంటే మళ్ళీ తగిలించుకుంటావేంట్రా? ఎందుకు దాన్ని మళ్ళీ ఇంట్లోకి రానిచ్చావు? అది ఉంటది మళ్ళీ, వాళ్ళతో పాటు దాన్ని పంపించేసుకోవచ్చు కదరా. మళ్ళీ దాన్ని నెత్తి మీద పెట్టుకుని ఊరే. అందుకే 5 లక్షలకు ఫిట్టింగ్ పెట్టా. ఆ లేబర్ గాళ్ళు ఎప్పుడు తీసుకురావాలి 5 లక్షలు? కరెక్టే రోయ్, ఈ సాకుతో దాన్ని మళ్ళీ వాళ్ళ పుట్టింటికి పంపించేయచ్చు. అది కాదురా, మళ్ళీ వాళ్ళు తీసుకొస్తే. విన్నావా? మొత్తం వినేసావా? నిన్ను పర్మనెంట్ గా నీ ఇంటికి పంపించేసి వేరే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. కష్టం ఎంతో తెలుసా? 1 కోటి రూపాయలు. నేను ఇప్పుడే మార్నేజ్ చేశాను. నేను మా సుబ్బులు మాత్రం మీ రుణం ఎప్పటికే తీర్చుకోలేమండి. మీరు బేవారంతో తప్పనిసరిగా కలవండి. సారీ అండి. డైవర్స్ పేపర్స్ విడాకిస్తేనే కానీ వేరే పెళ్లి చేసుకునేది. పరిగెత్తు,
ఇది గడప దాటిందంటే పోలీసులు కేసులు. ఇక నీ అమెరికా వీసా టోటల్ గా క్యాన్సిల్. కోటి రూపాయలు రా, ఎక్కడికి పోవు, అందుకే దీన్ని వదిలించుకుంటా. నువ్వా? అదేంటయ్యా, మీరు తలుపు తీశారు. గాయత్రి లేదా? గాయత్రి, గాయత్రి, ఈ డబ్బులు ఇచ్చి గాయత్రిని చూసి వెళ్దామని వచ్చాను. గాయత్రి, అమ్మ గాయత్రి, అది ఉండక్కయ్యా. ఇంట్లో లేదు బాబు. లేదా? ఎక్కడికి వెళ్ళింది? కడుపుతో ఉంది కదా, ఐస్ క్రీమ్ కావాలంటాను. మీ బాబు ఇప్పుడే తీసుకెళ్లారు. అవునత్తయ్యా, దానికి ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం. అర్రే, గుర్తు రాలే, లేకపోతే నేనే తెచ్చేవాడిని. నమస్కారం అండి. పర్లేదు అత్తయ్య, వెయిట్ చేస్తాను. అది కాదు బాబు. ఏంటోత్తయ్యా, తనే చిన్న పిల్ల, తనకే పిల్లోడు పుట్టిపోతున్నాడు. డెఫినెట్ గా మెయిన్ అల్లుడు పుడతాడు అత్తయ్య. మంచి పేరు పెట్టాలి. ఇక్కడే ఉంటాను అత్తయ్య, ఏం చేస్తాను. అది కాదు బాబు, వాళ్ళు అట్టుంచటే ఐమెక్స్ వెళ్ళి సినిమా చూసి వస్తానన్నారు. సినిమాకి వెళ్ళారా? బాగా లేట్ అవుతుందేమో. నా మీద నమ్మకం ఉంటే నాకు ఇవ్వయ్యా, లేదంటే రేపు పొద్దున మీ బావకే ఇవ్వు. అయ్యో, మా చెల్లిని మీకు ఇచ్చేవత్తయ్యా. తల్లి తర్వాత తల్లి లాంటి వాళ్ళు. ఇదిగోండి అత్తయ్య, 500,000. జాగ్రత్త అత్తయ్యా, ఇది కనకదుర్గమ్మ ఆలయంలో మేనల్లుడు పేరు మీద అర్చన చేయించాను. గాయత్రిని రోజు పడుకునే ముందు ఈ బొట్టు పెట్టుకోమానండి. ఉంటానండి. ఏంటి బాబు, ఏమైంది, ఏంటి అదలా ఉన్నా? ఏం లేదండి, పొద్దున వస్తాను. ఏమో తాత, బాగా అనీజీగా ఉంది. ఏదో జరుగుతుంది తాత, అర్థం అవ్వట్లేదు. ఎలా తాగుతారు దీన్ని? చచ్చిపోతారని తాగితే ఎక్కట్లేదండి తాత. సరే, ఉద్యోగం అమ్మేసుకోవటం ఏంటరా? ఉద్యోగం సంగతి వదిలే తాత, 300 దొరుకుతాయి. గాయత్రి హ్యాపీగా ఉండాలి, అది అమెరికా వెళ్ళిపోవాలి. నా మేనల్లుడు అమెరికాలో చదవాలి. కొబ్బరుళ్ళు బాగా ఇష్టం తాత గాయత్రికి. రేపు పొద్దున పప్పు చారు తీసుకెళ్ళాలి. గాయత్రి హ్యాపీగా ఉండాలి తాత. గాయత్రి తిట్టేస్తుంది. నిమ్మది తాత. రేడు ఏంట్రా? గాయత్రి ఆసుపత్రిలో ఉంది. హౌస్బోట్ ఏంటి చెప్తా? గాయత్రి ఎక్కడ తాత? గాయత్రేనా? గాయత్రి, గాయత్రి, అమ్మా అమ్మా, గాయత్రి అమ్మా, నేనమ్మా అమ్మా, అన్నయ్యమ్మా అమ్మా, మాట్లాడమ్మా అమ్మా, గాయత్రి. చనిపోయేంత వరకు అన్నయ్య తోడునివ్వాలని, రక్షనివ్వాలని. నువ్వే రక్ష, నువ్వే రక్ష, నువ్వే రక్ష, నువ్వే రక్ష, నువ్వే రక్ష.
వంట చేసుకుంటా ఉంది, చీరకు నిప్పు అంటుకుంది, చచ్చిపోయింది. గట్లుంది మా పోలీస్ రిపోర్ట్. బ్యాడ్ లక్, ఏం చేయలేం, కేసు నిలవదు. పిల్లే పోయింది, కేసుదేముంది, గరీబోళ్ళు. 100,000 రూపాయలు ఇప్పిస్తా, కేసు వదిలేసుకోండి. 100,000 రూపాయలు ఏమంటారు? మీ ఇష్టం సార్. సార్, దీనికి మీరు ఏళ్ళ దగ్గర తీసుకురాదు సార్. 100,000 రూపాయలు. మీరు 2,00,000 ఇవ్వండి, కేసు మీ వైపు తిప్పుతా. ఒక పని చేద్దాం సార్, అప్పో సొప్పో చేసి 3,00,000 ఇస్తాం. నువ్వురా, నీ కూతుర్ని నా మనవడి దగ్గర దాడటా. నైరుతిలో వాటర్ అంటే హా చిచ్చి, ఆగ్నేయులు ఇంత డౌనా, బుద్ధిలో డిసిజన్లు ఇంత తప్ప, వాయువులో డిసిజన్ ఏంటరా ఎదవా. రే ఇల్లరా, ఇల్లరా, ఎవడరా నువ్వు? ఇక్కడ వాచ్మెన్ వా, క్యాంటీన్ లో కుక్ వా, స్వీపర్ వా, లేదా అందరికీ టీలు అందించి ఇవ్వడవా? నేను ఈ టీవీ ఎత్తనావా? ఫోటోలో చూస్తున్నారా? టీవీలో చూపించారని ఇక్కడికి వచ్చాం, కానీ నచ్చలా, డ్రాప్ అయిపోయాం, వెళ్ళొస్తాం. హలో హలో హలో, ఎందుకు నచ్చలా? హలో, ఏంటయ్యా ఎందుకు నచ్చలేదని వెళ్ళిపోతున్నావు? వాస్తు ప్రకారం ఈ ఛానల్ తొందరలో చాలా పాపులర్ అయిపోతుంది, కానీ ఓనర్ మాత్రం తనకనే పోతాడు. అప్పుడు యాంకరింగ్ టీవీ కొనేస్తానికి వస్తాంలే, ఈ లోపు యాంకరింగ్ ఎందుకు అనవసరం? హలో హలో, చేతిలో ఫోన్ లేక. హలో, టీవీ పాపులర్ అవుద్దా, ఓనర్ సంకనాకి పోతాడా? వీడు మాట్లాడేదానికి ఏమైనా పొంతనుందా? ప్రతి వాడు యాంకర్ ని ఊపుకుంటూ వస్తాడు. స్టూపిడ్ యాంకర్. టీవీ పాపులర్ అవుద్దా, ఇక్కడ డౌనా? ఇది మామూలుగా కదా డిషా. అమ్మో, రే ఇడా మోహన్ రావు అంటే ఎవరు భయ సార్? వీరే. నమస్తే. నమస్తే. మీరు? నా పేరు సత్యదానందు, క్రిమినల్ లాయర్ని. నేను మళ్ళీ కలుస్తాను. అలాగే. లక్ష్మీదేవి లెక్కున్నది, ఏ చచ్చిపోయింది ఏదో చచ్చిపోయింది, మళ్ళీ తిరిగి వస్తా. అది ఏమమ్మా, అదే పైసలు ఉంటే అక్కడికి వస్తాయి. నా మాటిని మనం కాంప్రమైజ్ అయిపోదాం. కోర్టులతో ఏం పనులు కావు బాయ్ సాబ్, తెల్లాలేస్తే మా బతుకులు అక్కడనే కదా. నువ్వేం ఫిగర్ చేయకు, 3,00,000 ఇప్పిస్తా, కేసు విత్డ్రా చేసుకో. పెద్దయినా 3,00,000. కాంప్రమైజ్ కాదు, కోర్టుకు పోతారు. ఇగో
ఒక ముచ్చట చెప్పాలనా? ఇయ్యాలకెళ్ళి ఇండియాలో ఉన్న పెండింగ్ కేసులన్నీ పూర్తి కావాలంటే ఎన్నేళ్ళు పడతాయో ఎరకనారా? 360 సంవత్సరాలు. మీ కోర్టులు అంటే నమ్మకం ఉన్నది కదా. ఠీకే, ఆనే కలుసుకుందాం. జిందగీ బర్బాద్ అయిపోతుంది ఏమనుకుంటావు? క్రిమినల్ లాయర్ వై సాబ్. క్లియర్ కట్ చూసేట్కే సార్, నా క్లయింట్ దగ్గర పైసలు ఉందా? నీకు జర మెలో డ్రామా ఆడుతుండ్రు. ఒక్కరోజు కూడా నాతో కాపురం చేయలేదండి. అదే విషయం వాళ్ళ అన్నకు చెప్తే ఆయనేమో కొట్టాడండి నన్ను. పోస్ట్ మార్టం రిపోర్ట్ చూసింది కదా సార్? కాలిన గాయాలతోనే డెత్ సార్. డెడ్ బాడీ మీద వేరే ఇంజురీస్ కూడా ఏం లేవు. ఇక పిల్ల క్యారెక్టర్ అయితే ఏకదం ఖండం. వాళ్ళ క్లాస్మేట్ తో తనకి ఎఫేర్ ఉందంట సార్. కాలేజీలోనే మస్తు స్టోరీలు నడిపిందంట. మా ఎంక్వైరీలో కాలేజీలోనే 2-3 అఫైర్స్ ఉన్నాయని తెలిసింది సార్. బేసికల్లీ షీఈస్ మెంటల్లీ ఇంబ్యాలెన్స్డ్. వేరే లవ్ అఫేర్ ఉండడం వల్ల, బలవంతంగా ఈ పెళ్లి చేయడం వల్ల ఆ అమ్మాయి మెంటల్ గా డిస్టర్బెన్స్. ఎప్పుడు అరుపులు పెడగొప్పులు పెట్టేది. పెళ్లి అయినట్టు నుంచి ఏనాడు మాకెవ్వరికి సుఖం లేదండి. అందుకే డైవర్స్ కోసం నేనే అడిగాను సార్. ఎదురు 20 లక్షలు ఇమ్మని చెప్పారు సార్. యాక్టివ్ డిప్రెషన్ అండ్ మెంటల్ డిజార్డర్ సార్. సడన్గా ఒక దినం తలగ పెట్టుకొని చచ్చిపోయింది సార్. నేను ఉండుతానమ్మా అన్నాను. తనేమో ఒంటికి తలపేసేసుకుందండి. ఆ అమ్మాయి సూసైడల్ టెండెన్సీస్ కూడా ఉన్నాయి సార్. ఇక మెంటల్ పోర్ అని చెప్పే కదా, ఎప్పుడేం చేస్తుంది ఎవరికరిగా? సైలెన్స్. ఏమయ్యా పిపి, మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉన్నాయా? లేవని చెప్పండి. లేవు సార్. ఎవిడెన్స్ లేకపోతే కేసు ఎందుకు తీసుకున్నావా? ఈ కేసు ఫైనల్ జడ్జిమెంట్ నెక్స్ట్ 15th. నెక్స్ట్. మామయ్య మీద చేయతుందావా? నాకెందుకు ఇక్కడ ఉండిపోద్ది కావట్లేదు అన్నయ్య. గాయత్రి గుర్తుకొస్తుంది. మేము మా ఊరికి వెళ్ళిపోతాం నాన్న. చావు జరిగిన ఇంట్లో 1 సంవత్సరం లోపల ఏదైనా శుభకార్యం జరిగితే ఆ పుణ్యం అంతా చచ్చిపోయిన వాళ్ళకి దక్కుతుందంటారు. మంచి ముహూర్తం చూసి గౌరికి రామకృష్ణకి మా ఇంట్లోనే పెళ్లి చేసేస్తే మంచిదని నేను అనుకుంటున్నాను. నువ్వు కూడా ఆలోచించండి. రండి అంకుల్, రండి. టైం అవుతుంది, కోర్టుకి వెళ్ళాలి. ఇవాళ ఫైనల్ జడ్జ్మెంట్ కదా. కోర్టుకు పెడితే మాత్రం ఏం ప్రయోజనం అమ్మా? అక్కడ న్యాయం జరుగుతుందన్న ఆశ మాకు లేదు. ఇదంతా మా కర్మ. అలా అనద్దు అంకుల్. ఇది కాకపోతే దీని పై కోర్టు ఉంది, ఫైట్ చేద్దాం. తప్పకుండా న్యాయం జరుగుద్ది. కనీసం గాయత్రి కోసమైనా మనం వదలకూడదు. రండి, లెట్స్ గో. రాకే ఇక్కడ. Come on.
కేసు పూర్వపరాలు పరిశీలించిన మీదట ఇది హత్య కాదని, గాయత్రి మట్టి జీవితం లేక వంట చేసే ప్రయత్నంలో జరిగిన ప్రమాదమని రుజువైనది కాబట్టి ఆమె భర్త అత్త తదితరులని నిర్దోషులుగా విడుదల చేయడమైనది. కేసు కథం చేసే కదా మళ్ళా షాదీ చేసుకుని పాగలగానే అయింది. నేను మొదలే చెప్పిన కానీ మాతో పెట్టుకోవద్దని ఎక్కువ తక్కువ చేసిన వంట ఏడానే కలిసి పాగలగాంతో మనకేంది సింహలాంటిలో మనవడు సత్యని పడిపోయాడు రా. ఆడే కనుక సవ్యంగా ఉండుంటే మీ కథ ఎంతవరకు వచ్చేది కాదురా. ఎప్పుడో నరికవతలు మానేసేవాడు. ఆడదాన్ని ముసురు ఊరికే పోదురా. ఆ దేవుడు ఉన్నారు రే, మీరు సర్వనాశనం అయిపోతారా, మట్టి మట్టి కొట్టుకుపోతారా. కూట్లలో కూడా కాలబెడుతుంది ఆ కొడుకు, ఎవరికో కడుపు అని ఉంటుంది. ఎన్న ఉందరిమా స్వామి కన్న కుట్టిడం, ఏ కొడందుకి దృష్టి ఎల్లాం పోయడమా. ఏంటయ్యా నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చారా? ఆల్మోస్ట్ అలాంటిదే మేడం, 2 గంటల నుంచి కమిషనర్ గారు పానిక్ అయిపోతున్నారు. నా బాబు ఎక్స్ట్రా వద్దు, కమిషనర్ గారు లైన్ లో ఉన్నారు మేడం. త్రిపుర కోట్లో మటన్ సరిగేట ఇప్పుడే ఫోన్ వచ్చింది, మేము బయలుదేరుతున్నాం. నువ్వు ఉండిపోయా త్రిపుర.
ప్రపంచంలో ఒక భారతదేశంలోని లక్ష్మి ఆదిశక్తిగా దేవతగా పూజిస్తారు. కానీ అదే దేశంలో ఆడదొక ఆట వస్తుంది. అందుకు నిదర్శనమే బా తలనొప్పిగా ఉంది. భవానీ మర్డర్ మిస్టరీ. ఒక కాఫీ దొరుకుతుందా? నిన్న బ్లైండ్ స్కూల్లో అమ్మాయి రేప్. రకెట్ ప్లీజ్. అమాయకులైన అమ్మాయిల్ని అమ్మేయడాన్ని. ఓహో, కోర్టులో జరిగిన దాని గురించా? ఏం చేయను, 3 నెలల గర్భవతి నా చెల్లెలు దాన్ని కాల్చి చంపేశారు. న్యాయం కోసం పోలీస్ స్టేషన్కి వెళ్తే 1 లక్ష ఇప్పిస్తానన్నాడు, లేదా 2 లక్షలు ఇవ్వు, కేసు నీవైపు తిప్పుతానన్నాడు. ఆ లాయరు ఇంటికొచ్చి మరి, సచ్చిందేదో చచ్చిందివాయా, మళ్ళీ తిరిగి వస్తుందా, 3 లక్షలు ఇప్పిస్తాను, డబ్బక్కడికి వస్తుందన్నాడు. నా చెల్లెలు ఖరీదు 3 లక్షలు. ఆ డాక్టర్ ఏమన్నాడు? అక్యూట్ మెడికల్ మెంటల్ డిప్రెషన్. గాయత్రి పిచ్చిదంట త్రిపుర. డబ్బు కోసం వాళ్ళని వాళ్లే అమ్మేసుకుంటున్నారు. కోర్టులు పోలీస్ స్టేషన్లే ఇలా తయారవుతే ఇంకెక్కడికి వెళ్తాం? ఇంతకన్నా ఏం చేస్తాం? ఇదేంటో తెలుసా? నువ్వు గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ లిస్ట్. సొంత తండ్రి, సొంత అన్నయ్య కలిసి పాపం 14 ఏళ్ళంట, ఒకటికి తెలియకుండా ఒకడు మార్చి మార్చి భయపెట్టి అనుభవించి కడుపు చేశారు ఓల్డ్ సిటీలో. మరి ఇంకో చోట హాస్పిటల్కి ఎక్స్రే కోసం వస్తే బట్ట లిప్పితే కానీ ఫోటోలు పడవని చెప్పి బట్ట లిప్పించి సెల్ ఫోన్లతో ఫోటో తీశాడు ఒక డాక్టర్, గ్యాస్ట్రెంటాలజిస్ట్, అమెరికా రిటర్న్. లేడీ పేషెంట్లతో ఆడుకుంటున్నాడు, మరి వాడికే పోయే కాలం. ఉన్న భార్యను చంపేసి ఇంకో పెళ్లి చేసుకుని దాన్ని కూడా టార్చర్ పెడుతున్నాడు ఒక ఐఏఎస్ ఆఫీసర్. అరే, పెళ్ళాన్ని తగలెట్టేసిన వాడు ఒకడు. ట్యూషన్కి ఇంటికి వస్తే అమ్మాయిని మాయం చేసిన ఒక లెక్చరర్. 10th క్లాస్ అమ్మాయి త్రిపుర. లొంగకపోతే ఎగ్జామ్లో ఫెయిల్ చేస్తానన్న ఒక మాస్టర్. పల్లెటూరు నుంచి సిటీకి వచ్చిన అమ్మాయిని బ్రోతలోజులకు అమ్మేస్తున్న ఒక ఆటో డ్రైవర్. మరి అదే అమ్మాయిని బాంబేకి, ఢిల్లీకి, క్యాల్కటాకి అమ్మేస్తున్న ఒక కార్పొరేటర్. చాలా మంది రాక్షసులు ఉన్నారు త్రిపుర. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, చాలా మంది గాయత్రులు ఉన్నారు. నువ్వు మాట్లాడిగా గుర్తుందా, నాకు గాయత్రికి నువ్వున్నావురా, కానీ వీళ్ళకెవరున్నారు అని? అప్పుడు నీ సక్క అర్థం కాలే త్రిపుర. వీళ్ళకెవరున్నారు లేని ధైర్యంతో అడవి దున్నల్లా పిచ్చి పట్టిన కుక్కల్లా రెచ్చిపోతున్నాయి. కొడుకులకి ఎవడో ఒకడు సమాధానం చెప్పాలి, కానీ ఎవడు చెప్తున్నాడు? నువ్వు టీవీలో చూపిస్తే ఫ్రీగా కూర్చుని చూసి ఎంజాయ్ చేస్తున్నారు జనం. ఇట్ ఈస్ జస్ట్ ఎంటర్టైన్మెంట్. అందుకే నేను సమాధానం చెప్తాను. వద్దురా మనోడా, వద్దురా. లక్షితం ఇంకా వందరా. జరిగిందో జరిగిపోయింది నానా. నీ కూడా ఏమన్నా అయిందంటే మేము బతకలేదురా, బతకలేదు. నువ్వు కూడా మాతో వచ్చినా మనం వెళ్ళిపోయి ఇలాగ దూరంగా మనం బతుకుదాం. నువ్వు కూడా వచ్చరా. నాడు ఇలాంటి చచ్చు మాటలు మాట్లాడే గాయత్రి జీవితం నాశనం చేశాను. ఇంకో గాయత్రి ఉండకూడదు, నాలాంటి చచ్చుతో నష్టం ఉండకూడదు. ఆడదాని కంట్లో నీళ్ళు వస్తే పొక్కులు మండిపోవాలి. చంపి పారాయి, నువ్వుకేమైనా పర్వాలేదు, మాకేమైనా పర్వాలేదు. చంపేయి చదువుకుంటాను. చేతుల్లో ప్రేతాగ్ని శ్వాసిస్తే విషమాగ్ని.
అగ్ని గుండెల్లో జ్వాలాగ్ని చేతుల్లో దేశాగ్ని చాటిస్తే విషమాగ్ని కళ్ళల్లో గారాగ్ని గుండెల్లో జ్వాలాగ్ని చేతుల్లో దేశాగ్ని శ్వాసిస్తే విషమాగ్ని చూడకుండా ఎప్పుడు పడితే అప్పుడు రూమ్ లోకి లాక్కెళ్ళి ఒకడి తర్వాత ఒకడు చాలా నొప్పిగా ఉంటుందండి. గుడ్డి వాళ్ళనే జాలి కూడా లేకుండా ఇంత రాక్షసంగా ఎలా అత్యాచారం చేయగలిగారు వాళ్ళకే తెలియదు. చూస్తుంటే వెళ్ళని చెప్పడం న్యాయమే అనిపిస్తుంది. ప్రతిదాన్ని సెన్సేషనల్ చేసేయడమేనా? వీళ్ళ మీద సింపతి నాకు కూడా ఉంది, జరిగింది అన్యాయమే. కానీ చచ్చిపోయిన వాళ్ళందరూ క్రిమినల్స్ అని మీకెలా తెలుసు? వాళ్ళలో మంచి వాళ్ళు కూడా ఉండొచ్చు కదా, వాళ్ళలో మంచి వాళ్ళు కూడా ఉండొచ్చు కదా. ఏంటి రికార్డ్ చేస్తున్నావా? కెమెరా ఆన్ చేయి, రికార్డ్ చేయి, టీవీలో వేయి. ఇది ఖచ్చితంగా పాకిస్తాన్ టెర్రరిస్ట్లు, ఫ్యాక్షనిస్ట్లు, నక్సలైట్లు, దోపిడీ దొంగలు చేస్తున్న మారణ హోమం. మన దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికో, మిమ్మల్ని ఇలా భయపెట్టి సమాజాన్ని కంట్రోల్లో పెట్టుకోవడానికో, చీప్ చీప్ పబ్లిసిటీతో రాత్రికి రాత్రి పాపులర్ అయిపోవడానికో సమ్ యూస్లెస్ లో చేస్తున్న మెంటల్ స్టేషన్ తప్ప ఇంకేం కావు. నా సొల్రే హైదరాబాద్ ని స్మశానంగా చేస్తున్న ఆ చెత్త కొడుకుల్ని 24 అవర్స్ లో అరెస్ట్ చేస్తాను. అవసరమైతే కాల్కి పారేస్తాను. జస్ట్ థింక్ అబౌట్ ఇట్ సార్. ఎవ్రీ మర్డర్ కి మాక్సిమం 10-15 మినిట్స్ గ్యాప్ ఉంది. నాపల్లి కోర్ట్ లో 7 మర్డర్స్ తర్వాత హాఫ్ అన్ అవర్ గ్యాప్. ఆ తర్వాత చాదర్ ఘట్ లో స్టార్ట్ అయింది. చార్మినార్ దగ్గర నుంచి మలక్పేట్, కోటి, సీతారాంబాద్, సంతోష్ నగర్, నాపల్లి, హిమాయత్ నగర్, లోర్ ట్యాంక్ బండ్, కరేసాబాద్, సోమాజిగూడ, బంజారా హిల్, యూసుఫ్ గూడ, పంచగుట్ట, మారేపల్లి, బేగంపేట్, బాలానగర్, ఐడిపిఎల్. బైక్ లో వెళితే ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళడానికి పట్టే టైం 7-10 మినిట్స్. పెట్రోల్ తో చేసే మర్డర్ కాబట్టి మర్డర్ కి 3-5 మినిట్స్. ఎల్లా సేతు మొత్తం అపాత 15 నిమిషాలకు ఒక మర్డర్. నీ అరవలు ఎక్కడ చెప్పకు. యు లాస్ట్ యువర్ సెన్సెస్, బెటర్ టేక్ సమ్ రెస్ట్, గో ఫర్ సైకోథెరపీ. సిటీలో జరుగుతున్న వరుస హత్యలకు నేనే బాధ్యుని అంటున్న రాఖీ గ్రూప్ వ్యక్తితో ఇప్పుడు ఏమండి చెప్పచ్చా? చెప్పండి. నమస్కారం, నా పేరు రామకృష్ణ, నన్ను రాఖీ అని కూడా అంటారు. ఈ రోజు పొద్దున్నీ హైదరాబాద్ లో సికింద్రాబాద్ లో జరిగిన మర్డర్లన్నింటికి నేనే కారణం. నేనే చంపాను, నేనే చేశాను. నేనే పాకిస్తానీ అల్ ఖైదా టెర్రరిస్ట్ ని గాను, నక్సలైట్ ని గాను, ఫ్యాక్షనిస్ట్ ని గాను, దోపిడీ దొంగను కూడా కాను. మరైతే ఎందుకు ఇంతమందిని చంపాల్సి వచ్చింది? ఎందుకు చంపానంటారా? నా చెల్లెలు గాయత్రి అండి, నాకు బాగా ఇష్టం. అమెరికా సంబంధం అని 10 లక్షల కట్నం ఇచ్చి పెళ్లి చేసేవండి, చాలా ఘనంగా చేసేవండి. కానుకలు కూడా ఇచ్చామండి, అది సరిపోక ఇంకో 5 లక్షలు అడిగారండి, అది ఇచ్చామండి. ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుంటే కట్నం ఎక్కువ వస్తుందని నా చెల్లెల మీద కిరోసిన్ కోసం చంపేశారండి. పోలీస్ స్టేషన్కి వెళ్ళామండి, కోర్టుకు వెళ్ళామండి, కేసు వదిలేస్తే మాకు డబ్బులు ఇస్తానన్నారండి, లేదా కేసు మాపించుకోవడానికి మమ్మల్ని డబ్బులు అడిగారండి. ఫైనల్ గా నా చెల్లెలు పిచ్చిదని కేసు కొట్టేశారండి. నా చెల్లెళ్ళాటల్లో చాలా మంది ఉన్నారండి, వాళ్ళందరూ నా చెల్లెళ్ళండి. మరి వ్యవస్థలో వాళ్ళు ఎవరు కాపాడతారండి? మనది కుళ్ళిపోయిన వ్యవస్థ కాదండి, కుళ్ళుని తినే పురుగు కూడా ముట్టని ముదనష్టపు వ్యవస్థ. మరి కడగాలి కదండి. ఇంత జరుగుతున్నా పోలీసులు ఏం పట్టించుకోవడం లేదంటారా? వాళ్ళు చాలా బిజీ కదా, పాప వాళ్ళకి ఎన్ని పనులున్నాయి. గవర్నమెంట్ ని చూసుకోవాలా, మినిస్టర్లను చూసుకోవాలా, ట్రాఫిక్ ని చూసుకోవాలా, బందోబస్తు చూసుకోవాలా. ఇంతకీ మీ గోల్ ఏంటి? బ్యాలెన్స్ ఆఫ్ టెర్రర్. మనం రోడ్డు మీద నడుస్తుంటే ఊరుకొక్కలు మన మీద పడి కరుస్తాయి, అదే చేతిలో కర్రుంటే కరవడం కాదు కదా మొరగడానికి కూడా భయపడతాయి. నేను ఏ ఆడపిల్లని ఏమైనా అంటే నన్ను చంపేస్తాడే ఉండనే భయం వాడికి పుట్టాలి, అదే బ్యాలెన్స్ ఆఫ్ టెర్రర్. కాలేజీ లోపల ఆడపిల్లని ఏమైనా అంటే కాలేజీ గేట్ బయట ఆయన్ని చంపేస్తాననే భయం వాడికి రావాలి. అర్ధరాత్రి పూట ఆడదాని ఒంటి మీద కిరోసిన్ చుక్క పడితే నడి రోడ్డు మీద పట్ట పగలే పెట్రోల్ పోసి చంపేస్తాననే భయం వాడికి రావాలి. ఆ భయం పుడితే ఇవన్నీ ఆగిపోతాయి, అదే బ్యాలెన్స్ ఆఫ్ టెర్రర్. నెక్స్ట్, ఇలా ఎంతకాలం చేస్తారు? ఎప్పటికీ ఆగిపోతాయి? నేను చచ్చేంత వరకు, లేదా నన్ను ఎవడైనా చంపేంత వరకు. మళ్ళీ ఇదే ఇంటర్వ్యూ ఈరోజు సాయంత్రం 7:30 ప్రసారమవుతుంది. నువ్వు చేసిన మన రాఖీ ఇంటర్వ్యూ వల్ల నా శ్రీదేవి ఛానల్ ఎక్కడికో వెళ్ళిపోయింది, సెన్సేషనల్ అయిపోయింది, టీఆర్పీ పెరిగింది, యాడ్స్ పెరిగాయి, స్పాన్సర్సే స్పాన్సర్స్. ఈ సందర్భంగా నీకు చీఫ్ ఎడిటర్ గా ప్రమోషన్ ఇస్తూ
ఒక బంగ్లా, ఒక కారు ప్రజెంటేషన్ ఇస్తున్నాను. ఓహో, నువ్వు కుమారి కదా, వెళ్ళలేదు. రాకీ ఇంటర్వ్యూ చేసిన ఈ ఛానలేనా? ఎస్, ఈ ఛానలే, శ్రీదేవి ఛానల్. ఈ ఛానల్ అని మాకు తెలుసు. ఇంటర్వ్యూ ఎవరు చేశారు? మిస్టర్ హోల్డ్ యువర్ టంగ్. ఇంటర్వ్యూ ఎవరు చేశారు? నేనే సార్. ఓహో, మిమ్మల్ని ఒకసారి మా డీసీపీ గారు రమ్మన్నారు. కమాన్, అరెస్ట్ చేస్తావా? వారెంట్ ఉందా? నీకు వారెంట్ కావాలా? మిస్టర్, అగైన్ యువర్ ఇంటర్ఫీరింగ్. ఏమనుకుంటున్నారా, మీడియా అంటే ఫోర్త్ ఎస్టేట్ మీడియా కమ్యూనికేషన్. మాతో పెట్టుకుంటే ఒక్కొక్కటి జాతకాలు బయటికి లాగాల్సి వస్తుంది. ఎవడ్రా మీ డీసీపీ? అవసరమైతే మీ డీజీపీని ఇక్కడికి రమ్మను, ఇంటర్వ్యూ చేస్తాం. ఏమనుకుంటున్నారా మా గురించి? చేతులకు గాజులు తొలగించుకున్నాం అనుకున్నారా? మీరు కాకినాడ చేసుకుని రాగానే భయపడిపోయి జీపెక్కేస్తాం అనుకున్నారా? రేయ్, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. వీ మేక్ ది కంట్రీ, విల్ బ్రేక్ ది కంట్రీ. దిస్ ఈస్ మీడియా, పవర్ఫుల్ మీడియా. ఏంట్రా ఏదో అన్నావట? చాలా అన్నాడు మేడం. పైగా వీ మేక్ ద కంట్రీ, వీ విల్ బ్రేక్ ద కంట్రీ అంట. ఏమండి అంత సీరియస్ గా అక్కడ అన్నాను సార్, జస్ట్ ఫోర్త్ ఎస్టేట్ అన్నాను మేడం. ఫోర్త్ ఎస్టేటా? మిగతా మూడు ఎస్టేట్లు ఏంటి? తెలియదండి. ఫస్ట్ ఎస్టేట్ గవర్నమెంట్, సెకండ్ ఎస్టేట్ లెజిస్లేచర్, పార్లమెంట్ రపించుకోడక, థర్డ్ ఎస్టేట్ జ్యుడిషియరీ, కోర్ట్ రా, ఫోర్త్ ఎస్టేట్ ప్రెస్, న్యూస్ పేపర్, న్యూసెన్స్ పేపర్, టుడేస్ న్యూస్ పేపర్, టుమారోస్ వేస్ పేపర్. ఇవన్నీ నాకు తెలియదు మేడం, ఏదో సౌండ్ బాగుందని వాడాను మేడం. ఐఎమ్ సారీ మేడం, నన్ను దింపమని చెప్పండి మేడం. కదిలావో. హాయ్ త్రిపుర, ఐఎమ్ మిస్సెస్ అయ్యర్, మీనాక్షి అయ్యర్, డెప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్. వెరీ గ్లాడ్ టు మీట్ యూ. ఇట్స్ వెరీ సాడ్ టు మీట్ యూ. చాలా కోపం ఉంది పోలీసుల మీద. చాక్లెట్ తినే పిల్లల నుంచి రేపో మాపో చచ్చే సీనియర్ సిటిజన్స్ వరకు ఉన్న కామన్ కోపం పోలీసులు. నన్నర్ గుడ్ టాపిక్ ఫర్ టీవీ ప్రోగ్రామ్. రాకి ఎక్కడ? హ్యాండ్ బ్యాగ్ ఇంట్లో మర్చిపోయాను, అందులో ఉన్నాడేమో, చూసొద్దామా? కామెడీ వేరే అక్కడన్నా. ఎవరు తప్పు చేసినా ప్రెస్ నుంచి అనలైజ్ చేసి 10 మందికి చెప్పాల్సిన మోస్ట్ రెస్పాన్సిబుల్ మీడియాలో ఉండి మనకి ఎదుకమా ఇంత పైత్యం? పిచ్చి పొట్టిన వ్యవస్థ, అవినీతి మత్తులో రోడ్డు మీద దొర్లుతున్న ప్రభుత్వం, అసమర్థ సమాజం, వీటి కోసం పనిచేస్తూ వేల సంవత్సరాల నుండి ఆడవాళ్ల మీద నిర్దాక్షిణ్యంగా కిరాతకంగా జరుగుతున్న అత్యాచారాలను ఆపడానికి ఒక నిజమైన మగాడు సింహంలా ఈ మానవ మృగాన్ని వేటాడుతుంటే ఆ సింహాన్ని సపోర్ట్ చేయడం మీకు పిచ్చిగా కనిపిస్తుందంటే నేనేదో జాలిపడాలి. నువ్వు రాకి లవర్వా? లవర్ అంతకంటే ఎక్కువ భక్తురాలిని. ఐ వర్షిప్ హిమ్. నీకు పిచ్చి బాగా ముదిరిపోయింది. నాకు కూడా మిమ్మల్ని చూస్తే అలాగే అనిపిస్తుంది. అయ్యో కడవలే 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 కడవలే. అమ్మా కన్నీ చెల్లో, ఏం పట్టి ఏం బుజ్జి బంగారం. నెక్స్ట్ రాకి ఎవరిని చంపుతున్నాడమ్మా? చెప్పు 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 చెప్పు. ఇంతమందిని చంపుతాడా? హైదరాబాద్ లో ఒకే రోజు 40కి పైగా హత్యలు చేసి సంచలనం సృష్టించిన రాకీ ఉరఫ్ రామకృష్ణను సజీవంగా కానీ నిర్జీవంగా కానీ పట్టించిన వారికి 25 లక్షల రూపాయల రివార్డును పోలీసు శాఖ ప్రకటించింది. ఏంటున్నారా రే? ఏంటున్నారా నాన్న?
గౌరీ ఏంటి తెప్పులు సరిగ్గా తింటున్నట్లేదు తెలుసుకో. అరే గౌరీ, బాగారండి బాగారండి, ఫోన్ బుక్ ఖాతా ఖానా. నిన్ను చూసి వచ్చిన హిందు కూడా పోయింది. ఆకలి ఆకలి, భోజనం పెడతారా? రమణ చోటకి వస్తావా? పెళ్లికి నువ్వు మాకు చేసిన సహాయం కానీ, గౌరీని పెళ్లి చేసుకుంటానని నేను మా అమ్మ మీద పుట్టేసిన మాట నేను మర్చిపోలేదు. కానీ నేను ఇప్పుడు పెళ్లి చేసుకునే పరిస్థితుల్లో లేను. ఒకవేళ చేసుకున్నా నువ్వు ఆశపడుతున్నట్టు
గౌరీ జీవితం నాతో బాగుపడదు. ఎందుకంటే నన్ను ఎప్పుడు ఎవరు చంపేస్తారో నాకే తెలియదు. నిజం తాతయ్య, నిజం నాన్న. చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి అత్తయ్య, అందుకే దానికి వెంటనే ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేయ. డబ్బుల సంగతి నేను చూసుకుంటాను. ఓకే రా. భరత్ ఎక్కడ? భరత్ ఎక్కడున్నాడు? తెలియదు. చెప్తే మీ ఇద్దరు చేస్తాను. అంటికి వెళ్ళాడు ఫారెస్ట్ కి. ఏ ఫారెస్ట్? వరంగల్ ఫారెస్ట్. మీనాక్షి మామి, రాఖీ స్కోర్ 42 43. షట్ అప్, లెట్స్ గో. మేడం, అరే నల్లడా. ఏంట్రా నల్ల సార్? నన్ను కూడా దింపేయండి. మేడం ఏం చెప్పలేదు. మేడం చెప్పలేదా? గోడ గడియారం తగిలించినట్టు తగిలిచ్చి ఇప్పుడు మేడం చెప్పలేదు అంటావా? అసలు నీకు ఉద్యోగం ఇచ్చినాడు ఎవడరా? వారా AP 10 88 00 ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ ఫోన్ చేసి ఈ కార్ ఎవరితో కనుక్కోండి. ఆ కార్ మినిస్టర్ గారు కొడుకు భరత్ పేరు మీద రిజిస్టర్ అయి ఉంది మేడం. గుడ్ మార్నింగ్ సార్, నేను డీసీపీ మీనాక్షి గారు మాట్లాడుతున్నాను. మీ కొడుకు భరత్ ఎక్కడ ఉన్నాడు? అది కాదు సార్, భరత్ మీద లైఫ్ థ్రెట్ ఉంది. దానికోసం మనకు ఎవరికి ఫోన్ చేసి ఏం మాట్లాడుతున్నావు? జాగ్రత్త కనపడుతున్నావా? ఫోన్ పెట్. ఏయ్, అన్న కొడుకు ఎక్కడ? మనకి మన బిడ్డలకి జన్మనిచ్చే తల్లులురా ఆడపిల్లలు. గట్టిగా ఒక మాటంటేనే తల్లడిల్లిపోయి కన్నీళ్లు పెట్టుకునే పిచ్చి తల్లులురా. అలాంటి ఒక ఆడపిల్లని ఊర పందుల్లా మీద పడి బట్టలు చింపి గోళ్లతో గీరి పళ్లతో కొరికి మొహం పగలగొట్టి అటు ఇటు విసిరి రక్తంలో దొర్లించి హింసించడానికి మీకు మనసెలా ఒప్పిందిరా కొడకల్లారా? గో
ఇప్పుడు గుర్తొచ్చిందారా, గాజులు వేసుకునే ఆడవాళ్ళు కదా వీళ్ళని చేస్తారనే ధైర్యం. కానీ ఆ గాజులు వెనకాల రాఖీ ఉంటుందిరా, ఈ రాఖీ ఉంటాడ్రా. సారీ సిస్టర్, బాబ్బాడి డీసీపీ మీనాక్షి తీసుకొచ్చింది, తన ప్రక్రియ ఉంది. సార్, ఐమ్ సారీ సార్, మేమెంతో సిన్సియర్ గా ట్రై చేసాం. ఐమ్ రియలీ వెరీ సారీ. ఏంటి నువ్వు పట్టుకునేది? నా కొడుకుని మనం చంపుతున్నప్పుడు నువ్వేం తిరుగుతున్నావు? రాకే గారి ముందు తక్కబడుతున్నావా నువ్వు? లేకపోతే యూనిఫామ్ తల కింద పెట్టుకొని నిద్రపోతున్నావా? దాన్ని లేకపోతే ఇక్కడ ముక్కలు ముక్కలుగా నరికి పారేస్తాను. మైండ్ యువర్ లాంగ్వేజ్. మా డిపార్ట్మెంట్ ఇన్సల్ట్ చేయదు, కంట్రోల్ యువర్ సెల్ఫ్. పన్నీకి మెల్లనీయదు వల్లరా ఎంటర్ మీ పోలీసులు మాకు సల్యూట్ కొట్టడానికి మా బంధువుల ఇళ్ళకి బందోబస్తు చేయడం తప్ప. ఇక్కడున్న పోలీసులందరినీ బయటికి గెంటండి, అందరినీ గెంటండి, గెంటండి, అందరినీ గెంటండి. వీడికి పూర్తిగా పోయే కాలం వచ్చింది, పోయిపోయి పోలీసు వాళ్ళతో పెట్టుకున్నాడు. అయిపోతారా సార్? వస్తున్నా సార్. ఐఎమ్ సారీ మీనా. ఒక పోలీస్ ఆఫీసర్ని ఆడదాన్ని కూడా చూడకుండా నా కడుపులో తగినందుకు బాధ లేదు సార్. కానీ విన్నారుగా వాడి మాటలు? ఎక్కడున్నాం సార్ మనం? అసలు ఎవడు సార్ వీడు? పిచ్చక్కారు ఎచ్చక్కల నాయి. నేను కడపలో ఎస్పీగా పనిచేస్తున్నప్పుడు దొంగసార కేసులో సంకెళ్ళేసి రోడ్డు మీద ఈడ్చికెళ్ళాను. వ్యపచారపు కొంపను నడుపుతున్నాడని ఆమెన కట్రాయర్తో స్టేషన్లో కూర్చోబెట్టాను. అందరు ఇప్ప రాష్ట్ర మంత్రి అయి మన డిపార్ట్మెంట్ బట్టలు ఊడదీస్తానంటున్నాడు పూరికి రాస్కల్. నేనే కనుక మీ ప్లేస్ లో ఉంటే కాల్చి పారేసేదాన్ని. ఏ దరిద్రం పట్టింది సార్ మన డిపార్ట్మెంట్ కి? వీడి కొడుకు వాడి ఫ్రెండ్స్ కలిసి గ్యాంగ్ రేప్ చేశారు భవానీని. ఎంతో కష్టపడి అన్ని ఆధారాలతో నేనే వాడిని అరెస్ట్ చేశాను సార్. కానీ ఒక్క ఫోన్ కాల్ తో బయటికి తీసుకెళ్లిపోయాడు సార్. రాఖి చంపింది ఆ కుక్కనే సార్. ఆడపిల్లలకు జరిగే అన్యాయాలకు తిరగబడి మనం చేయాల్సిన పని చేస్తున్నాడు సార్ ఆ రాఖి. డిపార్ట్మెంట్ లో నామ ఎన్న పుడుగురం, మనం ఏం చేస్తున్నాం సార్? అది అతను చేస్తున్నది రాఖీ చేస్తున్నదే కరెక్ట్. హీఈస్ ఇన్ అవర్ సొసైటీ ద రియల్ పోలీస్ ఆఫీసర్. ట్రాజెడీ ఏంటంటే ఉన్న ఒకే ఒక టఫ్ హార్డ్ వర్కింగ్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ని పట్టుకోవడానికి మనమంతా పోలీసుల వేషాలు వేసుకుని పరుగులు తీస్తున్నాం. ఇట్స్ షేమ్ ఆన్ us, really really షేమ్ ఆన్ us. I'm sorry sir, I'm sorry. ఎక్స్క్యూజ్ మీ మేడం, మిమ్మల్ని వెళ్ళమన్నారు. యు మే గో నౌ. ఇప్ప పరుపుం జాట్ల నెయ్యి పోట్టే ఎనకొరువాయ్ ఒనకొరువాయ్ కాకా. నమస్తే మేడం, నేనే రాఖీ. సారీ మేడం, బాగా ఆకలేసింది, భోజనం చూసేసరికి ఆగలేకపోయాను, అందుకే మీ పర్మిషన్ లేకుండా తినేస్తున్నాను. ఐమ్ రియలీ సారీ మేడం. ఏమనుకోద్దు మేడం, బాగా ఆకలేసింది మేడం.
మీ ఇంటి కోసం సెక్యూరిటీ లేదంటే మీ నక్షత్రట్లే లేవా? ఆ చంపినా ఏం చేస్తారులే మేడం? మన గవర్నమెంట్ వాళ్ళు లక్ష 2 లక్షలు డబ్బులు ఇస్తామని చెప్తారు, ఆ తర్వాత సంగతి అందరూ మర్చిపోతారు. మన స్టేట్లో చాలా కామన్ అయిపోయింది మేడం. సాంబారు సూపర్ ఉంది. దీన్ని మేము పప్పుచారు అంటాం మేడం. మీరు తమిళ వాళ్ళు ఇంగు వేస్తారు. కొంచెం ఉప్పు తక్కువైంది మేడం. పడుంటే పడయప్పే బా. గన్ను కోసం వెతుక్కోకండి మేడం, నేను లొంగిపోతామనే వచ్చాను. ఎందుకో పోలీసులందరిలో మీ మీదే బాగా నమ్మకం కుదిరింది. ఈ పాటికి మీ వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయి ఉంటుంది మేడం. వచ్చేస్తారు. అయినా పోయి వాళ్ళు చెమందరూ తినేయాలి, లేకపోతే తినేవారు. ఒక్క నిమిషం ఆగితే భోజనం చేసి వచ్చేస్తాను సార్. బాగా ఆకలిగా ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, కడుపు నిండింది. నా ఒక్కగా నొక్క కొడుకుని దారుణంగా కాల్చి చంపి హ్యాపీగా తిరుగుతున్నాడు ఆ రాకీ గాడు. రే దాసు, నువ్వెంత అడిగితే అంత, నువ్వే అది అడిగితే అది. ఎవడు అట్టు రాకుండా నేను చూసుకుంటాను. వాడు ఏ బొక్కలో ఉన్నా సరే బయటికి లాగాలి. సారు ఆడే రాకీ గాడు రైల్వే స్టేషన్ వల్ల కదరా వీడు. వీడు అప్పటి నుంచి నా కొడుకు మీద పట్టబట్టాడా? సరిగ్గా వచ్చాడ్రా పులి గుహాలు. ఏ ఏరియా పోలీస్ స్టేషన్ కి తీసుకొస్తున్నారు కనుకో. అలాగే మొత్తం పోలీస్ స్టేషన్ తో సహా వాడు ముక్కలు ముక్కలైపోవాలి. సంఖ్యలు మేడం నిప్పేసింది. అరే బాబు, ఇంతమంది పోలీసులా లోపలికి తీసుకెళ్ళి కొట్టరు కదా మేడం. రాకీ సారీ మేడం. జైలుకా అమ్మో, ఆ పోలీసు గుండా వాడికి సపోర్టా? వాడిని మనం చంపిస్తామని భయపడు జైల్లో దూరాడా? వాడిని బయటికి లాగలరా, బయటికి లాగలరా? రాకీ ఇప్పటికైనా నిజం చెప్పు, ఎందుకు సరణరయ్యా? రిమాండ్లోనే ఉన్నాడు కదా, ఏ జైల్లో పెట్టా? హెల్త్
నమస్తే మేడం. సారీ మేడం, మీకు అబద్ధం చెప్పాను. 37 సంవత్సరాల లైఫ్ ఎక్స్పీరియన్స్, క్రైమ్ ని క్రైమ్ లా చూసే 15 సంవత్సరాల పోలీస్ డ్యూటీ, ఎన్నింటినో తట్టుకున్న ఆనెస్టీ. నిన్ను చూసి మొత్తం తలకిందులైపోయా. ఏది తప్పు, ఏది రైట్? ఐఎమ్ కన్ఫ్యూజ్డ్. ఇందులో పెద్ద కన్ఫ్యూజన్ ఏం లేదమ్మా. అసలు ఏంటి వీడు, ఇంకెంతమందిని చంపుతాడు, ఎక్కడ దాకా వెళ్తాడు, ఎప్పుడు ఆపుతాడు, ఇలా మీకు కొన్ని డౌట్లు అంతే. అమ్మ, కాలేజ్ అనేది ఒక దేవాలయం. అక్కడికి ఎంతోమంది ఆడపిల్లలు చదువుకుందామని వస్తే ప్రేమ ప్రేమ అని వెంటపడి, కాదంటే మేదర్ కత్తి తెలుసా అమ్మా, దాంతో నరికేశాడమ్మా. రక్తపు మడుగులో ఉన్న అమ్మాయిని ఈ చేతిలో పెట్టుకుని హాస్పిటల్కి వెళ్తూ ఉంటే, చేతిలో హాల్ టికెట్ పట్టుకుని ఎగ్జామ్ రాసిన తర్వాత హాస్పిటల్కి వెళ్దామన్నయ్యా అంటూ పాప అమ్మ గిల్ల 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 కుట్టుకొని చచ్చిపోయింది. అలాంటో నక్కడే రాళ్లతో కొట్టి చంపేయకుండా ఇక్కడ కూర్చోబెట్టి దున్నపోతలు వేపినట్టు వేపుతున్నారు. వీడి మీద కనికరం చూపించమని బయట మన సోకాల్డ్ మానవతావాదులు సొల్లు కారణాలు కలుస్తున్నారమ్మా. ఇంకేం చేయనమ్మా, ఇంతకన్నా ఏం చేయను. ఈ పోలీస్ డ్యూటీ చేస్తూ చేస్తూ నేను కాడవన్న నిమిషమే మర్చిపోయాను. ఇప్పుడిప్పుడే ఇప్పుడు నాకేమనిపిస్తుందో తెలుసా, నీలాంటి ఒక కొడుకుని కనాలని ఉందయ్యా. అక్కర్లేదు, నా కొడుకుని నీలాగే పెంచుతాను, ఇలాగే పెంచుతాను. హాయ్ జ్యోతిలక్ష్మి. ఎలా ఉన్నావు? మొహం పగిలి, పెదవి చిట్లి, పోలీసులతో బాగా కుమ్మిచ్చుకుని, అబ్బా సమ్మగా ఉంది, కొట్టానంటే చూసి ఎలా ఉందని అడుగుతావంట జ్యోతిలక్ష్మి? ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఎలా నవ్వగలుగుతున్నావు? నవ్వితే కొంచెం ఫేస్ వాల్యూ పెరుగుద్దని, మన ఫేస్కి ఇప్పుడు అది అవసరం కదా. నీకేంటి రాఖీ, నాకేమో నేను చూస్తుంటే గొలుసులు వేసుకున్న కాళికాదేవిలా కనిపిస్తున్నా. జై కాళి. కాళి అంటే గుర్తొచ్చింది, లాస్ట్ టైం దసరా గుర్తుందా, కార్నివాల్ పోయినట్టువి, అడ డాండియాలు, పోర్లు, పక్క నువ్వు.
రాకీ ఓ చాలా గొప్పరండి. ఆయన ఎవరునో ఉంచుకోరండి. ఆయన ఆయన పోలీసులకి బలేసుకుని ఆ వచ్చిన రివార్డ్ మనీలో ఇచ్చి నాకు ఇవ్వాల్సిన అవసరం లేకపోయినా నా డబ్బులు నాకు తిరిగి ఇచ్చేశారండి. మిగిలిన డబ్బులు మీకు అందజేసి గౌరవం పెళ్లి ఘనంగా జరిపించమని చెప్పమన్నారండి. ఆయన ఈ కాలంలో ఉండాల్సిన మనిషి కాదమ్మా, దేవుడమ్మా, దేవుడై. గౌరీ ఎక్కడికి? జైలుకి. జైలుకేంటి? మా ఆయన దగ్గరికి. ఆయన? అబ్బా, బావగారు అంటే నాకు అప్పుడే పెళ్ళి అయిపోయింది కదా, మళ్ళీ పెళ్ళి అంటారేంటండి మీరందరూ? ఎవరైనా వింటే అవ్వా నవ్వుతారు. అందుకే నేను మా ఆయన దగ్గరికి వెళ్తున్నాను. నన్ను జైలు లోపలికి పంపించకపోతే నేను జైలు బయట కూర్చుంటాను. నన్ను మా ఆయన దగ్గరికి వెళ్తున్నాను. రాష్ట్రంలో రాఖీ స్ఫూర్తితో జరుగుతున్న పరిణామాలు నిరంతరం హింసకు గురవుతున్న మహిళా లోకానికి కొండంత ధైర్యాన్ని ఇస్తున్నాయి. రాఖీ రిమాండ్ను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకోలు, నిరాహార దీక్షలు చేపట్టారు. జైలుకెళ్లిన వ్యక్తి అంటేనే ఆమడ దూరం ఉండే ఆడపిల్లలు జైలుకొచ్చి మరీ రాఖీ అన్నయ్యను కలవాలని ఆరాటపడుతున్నారు. అయితే అనేక ప్రాంతాల నుండి వస్తున్న విజ్ఞప్తులను పరిశీలించిన ప్రభుత్వం జైలు నిబంధనలను సడలించి అరగంట సేపు జైలు బయట రాఖీని కలుసుకోవడానికి ప్రత్యేక అనుమతిని మంజూరు చేసింది. ఆ రాఖీ గారికి స్టేట్ లో ఉన్న ఆడలందరూ పూజలు చేస్తుర్రు, దేవుడు అయిపోయాడు, ఆయనకి రాఖీలు కట్టడానికి జైలుకి వస్తుర్రు. రాఖీలు కట్టించుకోవడానికి జైలు నుంచి బయటకు రావాలి కదా. పాము బొక్క నుంచి బయటకు వచ్చిందిరా.
సంవత్సరాలు నా చెల్లి నా చేతికి రాఖీ కట్టిందమ్మా. కందని చాలా దారుణంగా చంపేశారు. ఒక అన్నగా నేను తన్ని కాపాడుకోలేకపోయా. వద్దమ్మా, నా చేయి మంచిది కాదు. నాకు రాఖీ కట్టుందమ్మా. అన్నయ్య, నీకు ఒక్కసారి రాఖీ కట్టి 10 నిమిషాలు బ్రతికినా చాలు. రక్షాబంధన్ కి నిజమైన అర్థం చెప్పిన నీకు రాఖీ కట్టే మా సెల్ఫ్ రెస్పెక్ట్ కి రాఖీ కట్టినట్టే. మనిషికి జన్మనిచ్చే ఆడపిల్లల పుట్టినందుకు గర్వపడతాం, కానీ నీకోసం చేస్తే అంతకన్నా ఎక్కువగా గర్వపడతాం. నీకు రాఖీ కట్టి మాలో ఎవరైనా చేస్తే అది మా ఆడపిల్లల అదృష్టం అనుకుంటాం అన్నయ్య. ఫోన్ రాఖీ గడికి ఓ ఎరా, నా కొడుకుని బూడిద చేసి నువ్వు రాఖీ పండుగ చేసుకుంటున్నావరా? ఆడాల అందరికీ ఆకాశం నుండి ఉడి పట్టా అన్నావో? నిన్ను ఎక్కడో చంపితే నువ్వెళ్ళి చంపుతావో మా ఎక్కడో ఎప్పుడో ఎవరినో కాదురా, అక్కడే నీ కళ్ళ ముందు అందరినీ చీమల్ని చంపినట్టు చంపుతాండ్రా. కాపాడుకోరని చెల్లెళ్ళని చంపడానికి అమౌంట్ అవుట్ సార్. మందు మార్బలంతో ఉన్నాడు రామ. తుజితో మరి అవనే ఏంటిది
జైలు ముందు రాఖీ కోసం వచ్చిన అమాయకులైన ఆడపిల్లల్ని బాంబు పెట్టి చంపినందుకు అరెస్ట్ వారెంట్. ఎవరింటికి వచ్చావు? ఏమాగుతున్నావు? నేను ఈ రాష్ట్ర మంత్రి. స్పీకర్, గవర్నర్, చీఫ్ మినిస్టర్ పర్మిషన్ కావాలి. అన్ని వచ్చాయి. నాడు చాలు. నా ఖాళీ బూట్లో నాకే పోలీస్ కుక్కలు. ఏమనుకుంటున్నారా పోలీసులు అంటే ఊరికి నాయంగళ నడుక్క. అరెస్ట్ ఆర్డర్. దిక్కున్న చెప్ప చెప్పు. నువ్వు మారవురా. ఊరే, నీకు నీ చావుకి మధ్య నేనున్నాను. నేను తప్పుకున్నాను అనుకో, నీ చావుని ఆపడం చావుల్ని డిసైడ్ చేసే ఆ దేవుడి వల్ల కూడా కాదు. లొంగిపో, కనీసం బతుకుతావు. అర్ధనాడ దానివి, నువ్వేంటి నన్ను రక్షించేది? రాణి, ఎవడు వస్తాడో చూస్తాను. తప్పుకో, తప్పుకో. పొజిషన్. చావు నీలాంటి రాక్షసులను అంత చేయడానికి భూమి మీదకు వచ్చిన ఆది శక్తి అవతారం రాఖీ. బందోబస్తు తప్ప వేరే పీకుతున్నారా అన్నావు కదరా, ఇప్పుడు చేస్తాను రా అసలు బందోబస్తు. నువ్వు కుక్క చావు చేస్తుంటే నీకే డిస్టర్బెన్స్ లేకుండా బందోబస్తు. నిన్ను నీ కుక్కల్ని ఈ సింహం నుంచి కాపాడుకో. సరిగ్గా అరగంట టైం తర్వాత వెళ్ళిపోదాం. ఈ అరగంట నాకేం తెలియదు. Oh!
వెళ్దామా మేడం? సైలెంట్ సైలెంట్! ఇదేంటి కోర్టా మున్సిపల్ మార్కెటా? సైలెంట్! చెప్పండి. యువర్ ఆనర్, రాకీ అనబడే. సార్ నేను చెప్తాను సార్. సార్ నమస్కారం సార్. మొత్తం 49 మోటల్ సార్ నేనే చేశాను సార్. పూర్తి స్పృహతో పూర్తి ఆరోగ్యంతో అన్నీ తెలిసి పగడ్బందీగా ప్లాన్ చేసి నేనే చంపాను సార్. నేనే చేశాను సార్. దానికి పూర్తి బాధ్యత నాదే సార్. మీరు ఏ శిక్ష విధించిన అంగీకారమే సార్. సార్ కానీ శిక్ష విధించే ముందు ఒక్క 2 నిమిషాలు మాట్లాడే ఛాన్స్ దొరుకుతుందా సార్? 2 నిమిషాలు సార్, ప్లీజ్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ ఒక 50 మందిని చంపేయగానే మీడియా, ప్రభుత్వం, ప్రజలు అదేదో పెద్ద అనుభవం పడ్డ టల్లకల్లనం అయిపోయారే. మన జన్మలకు కారణమై మన రక్తాలు పంచుకొని మన జీవితంలో సగభాగాలైన ఆడవాళ్ల మీద ఎన్ని 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 దారుణాలు సార్. నీచాతి నీచంగా, క్రూరాతి క్రూరంగా జరుగుతున్నాయి. ఒక్కడైనా ఒక్కడైనా సార్ పట్టించుకున్నాడా, ప్రశ్నించాడా, నిలదీశాడా, పొని ఆపే ప్రయత్నమైనా చేశాడా? అసలు ఏం జరుగుతుంది మన దేశంలో? మన అమ్మలు, మన అక్కలు, మన చెల్లెళ్ళు, మన కూతుళ్ళు బయటికెళ్తే తిరిగి వచ్చేంత వరకు ఎందుకు సార్ భయం భయంగా ఉంటున్నావు? బిక్కు బిక్కుమంటూ ఎందుకుంటున్నావు? అరే వాళ్ళెవరో అడవుల్లోకి బాంబులు మధ్య లేదా ఎడారుల్లోకి వెళ్ళిపోతున్నారా? అరే మనలాంటి మనుషుల మధ్యకే కదా సార్ వెళ్ళేది. ఆడది బయటికొస్తే చాలు సార్, సందుల్లోనూ, రోడ్లలోనూ, బస్టాప్లోను, బస్సుల్లోనూ, రెస్టారెంట్లోను, ఆఫీసుల్లోనూ, పోస్ట్ ఆఫీసుల్లోను, పార్కుల్లోనూ, కాలేజీల్లోనూ, ఎక్కడ పడితే అక్కడ సార్ కామంతో చూస్తున్న కొన్ని వేల కళ్ళ మధ్యలో నడవాలి సార్. మన స్త్రీ ఎప్పుడు ఎవడు ఎక్కడ ఏం చేస్తాడనే భయం సార్ మనకి. అరే స్త్రీ అంటే సెక్సేనా? ఏంటి సార్ ఈ పరిస్థితి? దరిద్రం, పుణ్యభూమి, వేదభూమి, కర్మభూమి, ఇలా ఎన్నో పేర్లున్న మన దేశానికి ఈ కర్మేంటి సార్? మాతృదేవో భవ అని మొదటి నమస్కారం స్త్రీకే పెట్టమని చెప్పిన మన భారత సంస్కృతి ప్రపంచానికి చాలా నేర్పించింది, కానీ మనకే ఏమీ నేర్పించలేకపోయింది. ఇదే దేశంలో రావణాసురుడు అనే ఒక సెక్షువల్ పర్వర్ట్ని, సీతమ్మ తల్లిని ఎత్తుకెళ్లాడని కోతులతో కలిసి వాణ్ణి, వాడి సామ్రాజ్యాన్ని సర్వనాశనం చేసిన రాముణ్ణి చూసి మనమే నేర్చుకోవాలి సార్? ఒక ఆడదాన్ని కొంగులాగితే 18 లక్షల మందిని పిచ్చి కుక్కల్ని చంపినట్టు చంపిన మహాభారతాన్ని చూసి మనమే నేర్చుకోవాలి సార్? నేర్చుకున్నాం సార్, నేర్చుకున్నాం సార్. ఆడవాళ్ళని ఎత్తుకెళ్ళిపోవటం, చీరలు లాగటం, గ్రేట్ కంట్రీ సార్. సెల్యూట్ టు మై కంట్రీ అండ్ మై కల్చర్. సెల్యూట్ సార్. పోలీస్ స్టేషన్లు, కోర్టులు, కమిషనర్ ఆఫీసులు, సెక్యూరిటీలు, సెక్రటేరియట్లు, ఎక్సెట్రాలు, 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 ఇలా ఇవన్నీ మనం సవ్యంగా నాగరికంగా బతకడం కోసం వేల లక్షల కోట్ల ప్రజల సొమ్ముతో మన కోసం మనం నడుపుకుంటున్న ప్రపంచంలోనే అతిపెద్దదైన డెమోక్రటిక్ సిస్టంలో ఆడదానికి సేఫ్టీ లేదు సార్. మారాలి సార్, ఈ పద్ధతి మారాలి సార్. సార్ మార్పు అనేది ఏదో ఆకాశం నుంచి ఊడిపడచ్చు సార్, మనలో రావాలి సార్, మనందరిలోనూ రావాలి సార్. మన అమ్మలు మనల్ని భద్రంగా కడుపులో దాచుకుని కాపాడి కని పెంచినందుకు కనీస కృతజ్ఞతగా మన చుట్టూ ఉండే ఈ ఆడవాళ్ళని గుండెల్లో పెట్టుకుని కాపాడుకోవాలి సార్. శిక్షలు వేయటం కాదు సార్, మా అందరి చేత పెద్దబాల శిక్షలు చదివించండి సార్. నా ఈ ఆటవిక అనాగరిక సమాజాన్ని తీసుకెళ్లి మళ్ళీ బడిలో వెయ్యండి సార్, బడిలో వెయ్యండి సార్. ఆడవాళ్ల గురించి చదివించండి సార్, అమ్మతత్వం నేర్పండి సార్. అంతే సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. హత్యలు చేసి నిర్భయంగా, నిర్లజ్జగా దాన్ని ఒప్పుకుంటున్న ఈ రాఖీ ఈ సభ్య సమాజంలో బ్రతకడానికి అనర్హుడుగా భావిస్తూ ఇండియన్ పీనల్ కోడ్లో ఆల్ పాసిబుల్ సెక్షన్స్ ప్రకారం 49 సార్లు ఉరిశిక్షలు లేదా 49x14 686 సంవత్సరాలు
కఠిన కారాగార శిక్ష విధించడమైనది. సైలెన్స్ సైలెన్స్. ఒక నిమిషం రాఖీ, యు ఆర్ రైట్, హీఈస్ రైట్. మన తల్లులకు చెల్లెళ్లకు భార్యలకు కూతుళ్లకు జరుగుతున్న అరాచకాన్ని ఆపడంలో అవర్ సిస్టమ్ హ్యాస్ ఫెయిల్డ్. హీఈస్ రైట్. ఇలాంటి ఒక భారతమాత వీర పుత్రునికి శిక్ష వేయాల్సిన పరిస్థితి ఉన్నందుకు నాకు సిగ్గుగా ఉంది. ఐఎమ్ అషేమ్డ్ ఆఫ్ ఇట్. నా జడ్జ్ పదవికి రిజైన్ చేస్తున్నాను. 28 సంవత్సరాల ఓటమి ఎరగని లాయర్ని నేను. చాలా సంవత్సరాల తర్వాత మళ్లీ ఈ రాఖీ కేసును టేకప్ చేస్తున్నాను. హైకోర్టు, సుప్రీంకోర్టు, పార్లమెంట్ మొత్తం గదిపైన సరే రాఖీని బయటకు తీసుకొస్తాను. వీడు మన దేశానికి కావాలి, చాలా మంది రాఖీలు కావాలి. రాఖీ జిందాబాద్. చేసి నన్ను హీరో చేయకండమ్మా. నాలాంటి వాడు అవసరం కూడా మీకు రాకూడదు. ఆడదంటే కేవలం వంటింట్లో కూర్చొని కూరలు తరగడం కాదు, తేడా వస్తే అన్యాయం చేసేవాడి తలకై తరగేలా తిరగండమ్మా. మిమ్మల్ని మీరే కాపాడుకోవాలి. వస్తానమ్మా. నీ యజ్ఞం నెచ్చి నింగి అచ్చింతలు చల్లాలి, నీ పాదం తడిని పుడమి తల్లి ముద్దు పెట్టాలి. తల్లి వీడేనా బిడ్డని గర్వించాలి, దేశ ఆడపడుచులింక నిర్భీతిగా బ్రతకాలి. నిన్ను చూసి మన దేశం జెండా తల ఎత్తాలి, జెండా నీ నుదుట ధర్మ చక్ర తిలకమద్దాలి. గుండెల్లో జ్వాలాగ్ని, చేతుల్లో త్రేతాగ్ని, శ్వాసిస్తే విషమాగ్ని. కళ్ళల్లో కాలాగ్ని, గుండెల్లో జ్వాలాగ్ని, చేతుల్లో త్రేతాగ్ని, శ్వాసిస్తే విషమాగ్ని.